ఈ నామినేషన్లలో ఎంతమందికి సోనియాని చూస్తుంటే ఇరిటేటింగ్ అనిపించింది. సోనియా మాట్లాడే మాటలకి వాల్యూ లేదు, అసలు సోనియా మాట్లాడే ఆర్గ్యుమెంట్లో అసలు పాయింట్ లేదు అని ఎంతమందికి అనిపించింది. అసలు టూ మచ్గా రూడ్గా బిహేవ్ చేస్తుంది అని ఎంతమందికి అనిపించిందో వాళ్ళందరూ కూడా ఒక లైక్ కొట్టుర్రి. అండ్ నాగమణి గంటను చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ ఇదేదో సింపతి కార్డును తీసుకొని ముందరికి పోతున్న సెన్స్లో కనబడుతుంది. అంటే మొన్న నాగార్జున గారు చూపించిన వీడియో క్లిప్పింగ్స్ తోటి కంప్లీట్గా డౌన్ అయిపోయినట్టుగా, కంప్లీట్గా డల్ అయిపోయినట్టు. ఇప్పుడు ఎవరు నామినేట్ చేసినా పాపం ఆ ఫేస్ డల్ ఫేస్ పెట్టుకుని చూస్తుంటే అయ్యో పాపం నాగమణి గంట అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇది రైట్ కాదే అని ఒక క్వశ్చన్ మార్క్తో ఎంతమంది ఉన్నారు. అందరూ కూడా ఒక లైక్ చేయరి, చాలా ముచ్చటున్నాయి ఈ నామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవడానికి. అయితే నిన్న నైటే కంప్లీట్గా మిడ్ నైట్ ముచ్చట్లు మీరు చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు, దీనికంటే ముందు పొద్దుగాల వేయటం వీడియో ఉంటుంది. అందులో ఈ నామినేషన్లలో సగం నామినేషన్లు వాళ్ళు నైటే డిస్కస్ చేసుకున్నారు, కంప్లీట్ డిస్కషన్స్ జరిగినాయి. బిగ్ బాస్ కనీసం కూడా వార్న్ చేయలేదు. సో ఆ డిస్కషన్స్ విష్ణుప్రియ, సీత, నైనిక కంటిన్యూగా నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. సో అది చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనుకుంటా ఈ నామినేషన్లలో ఎవరెవరు నామినేట్ చేస్తారో, దాదాపు సగం తెలిసిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ సరే ఈ నామినేషన్స్ అంతా ఎపిసోడ్ చూసినాక మీకు ఏమనిపించిందబ్బా? నాకైతే ఒక పాయింట్ దట్టింది తెలుసా, ఈ నామినేషన్లలో పాయింట్లు లేవు, పగే ఉన్నది, కంప్లీట్ పగతో కూడిన నామినేషన్స్. నువ్వు నన్ను నామినేట్ చేస్తావు, నేను నామినేట్ చేస్తా, నువ్వు నన్ను పోయిన వారం నామినేట్ చేసినావు కదా నీ సంగం చెప్తే ఈ వారం, నువ్వు పోయిన వారం నన్ను ఆ రీజన్తో చేసినావా, సేమ్ రీజన్ నాకు దొరికింది, ఈ వారం నేను అదే పాయింట్తో కొడతా. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ నామినేషన్స్ ఎక్కువగా జరిగినట్టుగా అనిపించింది. మీకు కూడా అదే అనిపించిందా? అండ్ సోనియా పృథ్వీ నిఖిల్ వీళ్ళని చూస్తుంటే, అంటే సోనియా కోసం నిఖిల్ పృథ్వీ ఈ నామినేషన్లలో కూడా ముందరికి వచ్చి మాట్లాడుతుంటే, లిటరల్లీ నాకైతే మా ఇంటి దగ్గర ఒక అంకుల్ ఉంటాడు, రెండు కుక్కలు పెంచుకుంటూ ఉంటాడు. ఆ కుక్కలు ఎట్లా నేను పప్పేది అట్లా పోతూ ఉంటాయి, ఎట్లా చేస్తే అట్లా ఉంటాయి. ఆ కుక్కలు వాళ్ళ అంకుల్ దగ్గరికి ఎవరైనా గట్టిగా వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తే ఎగబడతాయి. ఆ టైప్లో ఏంది పప్పీ డాగ్స్ లాగా చేసి పడేసింది ఏంది పవర్ఫుల్ కంటెస్టెంట్లని అని అనిపించింది నాకు అనిపించింది. సో ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. సబ్స్క్రైబర్స్ ఊరంతా ఉంటారు కానీ సబ్స్క్రైజర్స్ మన దగ్గరనే ఉంటారు. సబ్స్క్రైజర్సే సబ్స్క్రైజర్స్. సో మన సబ్స్క్రైజర్ ఫ్యామిలీ మెంబర్గా యాడ్ గారి మంచి ఇంట్రెస్టింగ్ రివ్యూలు, అనాలిసిస్లు, ముచ్చట్లు, కథా కార్యక్రమాలు అన్నీ పెట్టుకుందాం. చలో గంట కొట్టుర్రి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. షురియేద్దాం. యాక్చువల్గా మిడ్ నైట్ ముచ్చట్లు చూడని వాళ్ళకి సగం విషయాలు మిస్ అయిపోతారు, అది చూసే ప్రయత్నం చేయరు. వీలైతే 1x, 1.5x, 2x ఏ స్పీడ్లో పెట్టుకొని చూడరు, 10x పెట్టుకొని చూసినా పర్లేదు కానీ చూసే ప్రయత్నం చేయరు, అప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నట్టు. సరే ఓపెనింగ్ మనకి ఎపిసోడు రంగస్థలానాయ్ వద్దులే నువ్వు వాడకంటరా అంటే ఏదో మనలో సింగర్ని బయటకు దిద్దాం అనుకుంటే తొక్కేస్తుంటారబ్బా మీరంతా కలిసి. ఓకే ఆ పాట వచ్చింది, ఆ పాట ఇంకా అయితే మీరు గమనించి ఫై చేసిరా, సోనియా డాన్స్ చేసింది. అరే పప్పు క్యాన్ డాన్స్ అలా డెన్ సోనియా మామూలుగా అయితే డాన్స్ చేయదు, సీరియస్ లుక్లతో అట్లా చూస్తూ తిరుగుతూ ఉంటుంది. అరే పాటకి డాన్స్ చేయకుండా అట్లా చూస్తావు ఏందాక, నువ్వు ప్రతిదానికి చంద్రముఖి, అరుంధతి ఆ రేంజ్లో ఇట్లా చూస్తూ ఉంటావు ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చేది. కానీ డాన్స్ చేసింది ఎందుకు తెలుసా, నిన్న రాత్రి డిసైడ్ అయింది అన్నట్టు. నిఖిల్తో నిన్న రాత్రి చెప్పింది మిడ్ నైట్ ముచ్చట్లలో ఇది కవర్ చేయలేదు పాయింట్, యాక్చువల్లీ ఇక్కడ చెప్పేస్తా. ఎందుది నాగార్జున గారు డాన్స్ చేయమన్నారంట, కానీ మొహమాటంతో ఇవి డాన్స్ చేయలేకపోయిందట, అందుకే నిఖిల్తో చెప్పింది. ఇక్కడ నుంచి రేపు పొద్దుగాల నుంచి నాకు మందిలో పోయి డాన్స్ చేయాలంటే కలవాలంటే అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, మొహమాటంగా అనిపిస్తుంది, లొల్లివుడ్ కూడా అంటే మంచిగా వస్తుంది అని నేను చెప్తున్నా. నాకు డాన్స్ చేయరాదు, రేపు నుంచి డాన్స్ చేద్దాం అనుకుంటున్నా అన్నది. యాజ్ యూజువల్గా వచ్చింది, ఇలా డాన్స్ చేసింది, రంగస్థలకి పాటకి డాన్స్ చేసింది. సో ఆ తర్వాత డైరెక్ట్ మధ్యాహ్నం పేరు చూసిరా, పొద్దుగాల నుంచి మధ్యాహ్నం దాకా ఏం జరిగిందో కట్టు, రాత్రి ఏం జరిగిందో కట్టు, డైరెక్ట్ నామినేషన్స్ ఇవాళ ఒకటి ఎపిసోడ్లో ఫినిష్ చేసి లైవ్ కరెక్ట్గా తీసుకుపోదామని, ఎందుకంటే రేపటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ టాస్కులు జరగబోతున్నాయి. లైక్ యావర్ ఎట్లయితే ఎలివేట్ అయిందో ఒక టాస్క్ తోటి, అటువంటి టాస్క్ ఒకటి పెట్టబోతున్నారు, హ్యామర్ టాస్క్ అట్లాంటి టాస్క్ ఒకటి పెట్టబోతున్నారు, అది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నబీల్ హైలైట్ అవుతాడంట ఆ టాస్క్లో. నబీల్ వర్సెస్ సోనియా మళ్ళీ కంటిన్యూ కాబోతుంది. అండ్ ఎంతమందికి నబీల్ వర్సెస్ సోనియాలో నబీల్కి సపోర్ట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయరి, ఎంతమంది సోనియాని హేట్ చేస్తున్నారో వాళ్ళు లైక్ కొట్టుర్రి. ఎంత ఎక్కువ లైక్స్ వస్తే అంతమంది సోనియాని హేట్ చేస్తున్నట్టు, ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంతమంది నబీల్ని లైక్ చేస్తున్నట్టు. విల్ చెక్ ద అది అర్థమైంది కదా, మన ఇంటెన్షన్ అర్థమైతే చాలా ముచ్చట.
ఓకే, ఆఫ్టర్నూన్ అయింది, నబీల నాగమణి గంట డిస్కషన్ ఒకటి చూపించారు. ఇక్కడ ఏం లేదబ్బా, నాగమణి గంట ఎవరు ఎందుకు ఎట్లా నామినేట్ అవుదాం అనుకుంటున్నారు, నామినేట్ చేద్దాం అనుకుంటున్నారు, నామినేషన్స్కి పాయింట్స్ ఏమైనా వాళ్ళ దగ్గర గుంజుతూ ఉంటారంట. పాయింట్లు గుంజరు, లోతులు గుంజేటోళ్ళు ఉంటారు. మన దోస్తానంలో ఎవడో కూడా ఉంటాడు చూసారా, వాడు అన్ని లోతులు గుంజుతాడు మన దగ్గర నుంచి, మన డీటెయిల్స్, మన ఇన్ఫర్మేషన్, మన అంతా గుంజుతాడు. వాడి పాయింట్ ఒక్కడ చెప్పాడు. ఆ సాత్రంగా నాగమణి గంట అందరి దగ్గర కూర్చుంటాడు. రాత్రి నబీలు నైనికతోటి విష్ణుతోటి కూడా అంటాడు, అమ్మో నాగమణి గంట మామూలు ప్రేరణతోడు అంటాడు. ఎవరు సబ్జెక్ట్ నేను చెప్పిన క్లారిటీగా అందులో ఉంటుంది చూడరు, చెప్తున్నానంటే నాగమణి గంట ప్రతి ఒక్కరి దగ్గర 10 నిమిషాలు 20 నిమిషాలు స్పెండ్ చేస్తాడు. కంప్లీట్గా మన డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అందరి దగ్గర మాట్లాడతాడు ప్రతిరోజు అని చెప్పి డిస్కషన్ ఉంటుంది అన్నట్టు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నబీల్ డిస్కషన్ కూడా అట్నే ఉంటుంది చూడరు. నాగమణి గంట అడుగుతాడు, అరే నిన్నెవరైనా నామినేట్ చేస్తారనుకుంటున్నావా, ఏమైనా రీజన్స్ ఉన్నాయంటే, నేను సంచాలకగా 100% ఇచ్చిన, స్ట్రిక్ట్గా చేసిన, నేను అందరికంటే బెస్ట్ సంచలకు అనిపించుకుందామనే చేసిన, కానీ బయాస్డ్ అని వాళ్ళు అన్నారు. వాళ్ళకి ఆ పాయింట్ ఉండొచ్చు, నా దగ్గర కూడా పాయింట్లు ఉన్నాయి, నన్ను తప్పు పడతారు ఆ పాయింట్ మీదకి వెళ్ళి, నేను కూడా అదే పాయింట్ మీదకి వెళ్ళి తప్పు పడతా ఖచ్చితంగా. నేను బెస్ట్ సంచలకగా ఉండాలనుకున్నా, అందరికన్నా బెస్ట్ సంచలకగా ఉండాలనుకున్నా అట్లనే చేసిన, కానీ దొరికిన ఇక అట్లా చెప్తారు వాళ్ళు అన్నట్టుగా చెప్పి, ఆ తర్వాత నీకు ఏదైనా పాయింట్ దొరికితే చెప్పు, నువ్వు నామినేట్ చేసుకో, నామినేట్ చేయాలని కూడా చేసుకో, చేసుకో అంటాడు. అయితే పక్క నుండి ఏవో సాబు, ఏందబ్బా ఏవో సాబు, యాక్చువల్గా నాగమణి గంట గురించి మాట్లాడతాడు, కానీ నాగమణి గంటతో కానీ నబీలతో కానీ మాట్లాడతలేదు, ఇక తనలో తనే చెప్పుకున్నాడు చెప్పుకుంటాడు. ఏమంటాడంటే ఆయన వినరు, ఆయన ఒక వేరే లోకంలో ఉంటారు, అర్థమైంది, ఆల్రెడీ డిసైడెడ్ ఆయన ఎవరికి చేయాలి అనేది అని ఇవన్నీ చెప్తా ఉన్నాడు. కానీ ఎవరికి చెప్తలేడు, ఆయన లోపల ఆయన్నే మాట్లాడుకుంటున్నట్టు ఉన్నాడు. నాగమణి గంట అభయ్ ఆదిత్య ఓమన్న మాట అయినట్లేదు అనేది ఆయన ఫీలింగ్ అనుకుంటా. కానీ ఏంటంటే పోయిన వీక్ నామినేట్ చేసినాక ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు ఇద్దరిద్దరే, మళ్ళా అయ్య కొడుకులు, వాళ్ళ బాండింగ్ అదే కదా, అయ్య కొడుకుల బాండింగ్ ఎట్లుంది, నా కొడుకు అచ్చం ఇట్లే ఉంటాడు అని చెప్పి ఆయన అంటాడు కదా, అచ్చం అట్లే ఉన్నాడు ఆయన కూడా. ఈయనే నమ్మినోడే నామినేట్ చేస్తాడు, ఈయనే నమ్మించి ముంచే కథలే చేస్తూ ఉంటాడు. ఆదిత్య ఓమన్న బగ్గ క్లోజ్ ఎవరైతే వాడినే నామినేట్ చేస్తాడు, ఈయనే బగ్గ క్లోజ్ ఉండి 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 వాళ్ళ లోతులు గుంజి వాడినే నామినేట్ చేస్తాడు. ఇద్దరిది సేమ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, కానీ ఒకరి ప్రాసెసర్ స్లో ఉంటుంది, ఇంకొకరు ప్రాసెసర్ బాగా స్పీడ్ ఉంటుంది. ఎవరి స్పీడ్ ఉంటుంది, ఎవరి తక్కువ ఉంటుంది చెప్పురి. ఓకే నెక్స్ట్, ఇక బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ చేసిండు. నిఖిల్ మినహాయించి ప్రతి ఒక్కరు కూడా నామినేషన్స్ చేసుకోరు, పండుగ వేసుకోరు అని చెప్పి. అండ్ నిఖిల్కి మరి, నిఖిల్ నామినేట్ చేసే అర్హత ఉంటుంది కదా, అంటే ఇదివరకు మనకి క్యాప్టెన్ ఉంటే క్యాప్టెన్ నామినేట్ చేయొచ్చు కదా, ఇప్పుడు చీఫ్ ఎందుకు నామినేట్ చేయొద్దు, నిఖిల్ సపరేట్ కూర్చో అన్న. ఎట్లుందంటే క్యాప్టెన్ లేదంటావు బిగ్ బాస్ మామ, క్యాప్టెన్ లేడంటావు, ఇమ్యూనిటీ లేదంటావు, మళ్ళీ ప్రతి వీక్ చీఫ్ ఒకడు ఉంటే ఒకడికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చి పారేతివి. ఇంకా ఇమ్యూనిటీ లేదని ఎందుకు అంటావు, ఎట్లా ఆ స్టార్టింగ్లో బడ్డీస్ అని ఎందుకు పెట్టినావు, చెడ్డి బడ్డీస్, అవి ఎందుకు, అది ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంట, ఎందుకు పెడతావు అది నడవనప్పుడు. నిఖిల్కి ఇమ్యూనిటీ ఇస్తవి, చీఫ్ పదం వంటివి, నామినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేసే పవర్ ఎత్తివి, ఇంక ఆడ, ఇక చెప్పు, ఇంక నీకు నచ్చినట్టు చెప్తాను, నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట. సరే ఆదిత్య ఓమన్న తోటి స్టార్ట్ చేసిరా శుభారంభం, ఏ లెటర్ తోటి స్టార్ట్ అయింది, ఏవో సాబ్ వచ్చిండు, పృథ్వీ నామినేట్ చేసిండు. ఇక్కడ ఇగో నాకేమనిపిస్తుంది అంటే, నామినేషన్ చేసేటప్పుడు నువ్వు నెగిటివ్ పాయింట్ చెప్పి నామినేట్ చేయాలి, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, ఆదిత్య ఓమన్న కదా చాలామంది ఎట్లా చెప్తారు తెలుసా, పృథ్వీ నీ టాలెంట్ నీ లుక్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, ఎందుకయ్యా నువ్వు ఫ్యాన్ అయితే ఏంది ఏసీ అవుతుంది, అది కాదు చెప్పాల్సింది, కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడు నువ్వు ఒక ఆటలో చిన్న థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ అగ్రెషన్ మ్యాడ్నెస్, ఆ లైన్ మర్చిపోతారు ఆయనలా చెప్పడం ట్రై చేస్తున్నంతే. రెండో పాయింట్, సెకండ్ వన్, అపాలజీ షుడ్ బి లౌడర్ దెన్ ఇన్సల్ట్. మీరు ఇన్సల్ట్ గట్టిగా చేసి పెద్ద సౌండ్ చేసి ఎఫర్ట్ యూజ్ చేశారు, కానీ అపాలజీ గట్టిగా లేదు. యాక్చువల్గా ఈయన బాధ ఏంటంటే, అక్కడ ఈ ఎఫర్ట్ అనేది ఒకటి పక్కన పెట్టారు, ఆయనకి ఎక్కలేదేమో కానీ ఎవరికి, అభయానికి ఇచ్చేది, ఆదిత్య ఓమన్నకి. అయితే పృథ్వీ మాటలో మాట వాడొచ్చిన మధ్యలో అంటాడు, వాడు వీడని తీసి పారేస్తాడు, ఏ ఏమంటున్నావు ఏమంటున్నావు అంటాడు ఆదిత్య ఓమన్న. అదే యాక్చువల్లీ పాయింట్, ఇన్సల్ట్ చేసిండు అనేది ఒకటి పాయింట్, అండ్ ఎఫర్ట్ యూజ్ చేసిండు. ఈ ఎఫర్ట్ యూజ్ చేసిన దాని మీదకి వెళ్ళి సింపుల్గా పృథ్వీ అంటాడు, ఎఫర్ట్ యూజ్ చేసినందుకు సారీ, నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలే, ఎక్కడ చేసినా చెప్పురి. అయినా ఇక్కడ ఒక లాజిక్ చెప్పిండే పృథ్వీ, నాకు భలే గమ్మత్ అనిపించింది, అరే ఇది నిజమేనా,
బయట వర్కౌట్ అయిద్దా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వేసుకున్నా. ఏంటి తెలుసా, ఇప్పుడు ఈయన ఏమంటాడంటే నేను ఎఫర్ట్ యూజ్ చేసింది మీకు కాదు, మీరు అన్న వర్డ్స్కి అంట. అంటే నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలే, మీరు అన్న వర్డ్స్కి నేను చెప్పిన, మీరు ఇచ్చిన వార్నింగ్కి నేను చెప్పిన అంటాడు. ఇది ఎట్లుందంటే మనం బయట ఏమంతా లొల్లి పెట్టుకుందాం అనుకో, అక్కడ వాడేమన్నా మనం తిట్టిండు అనుకో, లేదు మనం ఏమన్నా వాడిని తిట్టాం అనుకో, వాడు మనకు రివర్స్ అయ్యి ఎట్లా తిడతారా నువ్వు, ఎట్లా లెక్క పెడతారో ఇష్టం ఉన్న మాటలు అని చెప్పి వాడు గట్టిగా రేజ్ అయితే మనం అప్పుడు అనొచ్చు అన్నట్టు. నేను నిన్ను అనలేదు భయ్యా, నిన్నన్నా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, నువ్వు అన్న మాటలు ఉన్నాయి చూడు, గదిని తిట్టినా నేను అనాలి అట్లాంటి ఒప్పుకుంటాడు వాడు. ఇంకా లోలి పెద్ద అవుతుంది కానీ సరే, ఆ టైప్లో చెప్పిండే ఆయన పృథ్వీరాజ్. ఇన్సల్ట్ చేయలేదు, ఎందుకు తీసుకోవాలి నువ్వు, మీరు అక్కడ వార్నింగ్ ఇచ్చారు, నేను ఎందుకు తీసుకోవాలి, నేను ఎందుకు తీసుకోవాలి, నేను తీసుకోనని చెప్పి పృథ్వీ అంటాడు. ఇద్దరు తెలుగు రాని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనం విని సపాట్లు కొట్టి టీవీ చూస్తాను, తెలుగు బిగ్ బాస్. ఓకే, మ్యాడ్నెస్ ఎందుకు చెప్పారు మీరు, మ్యాడ్నెస్ ఎందుకు చెప్పారు, ఈయన ఎందుకు, ఈయన నత్తిపిత్తి మాట్లాడతాడు, ఆయన నత్తిపిత్తి మాట్లాడతాడు, ఏందోనయ్యా. నెక్స్ట్ సీజన్కి లిటరల్లీ 20 మందికి 20 మంది కంప్లీట్గా తెలుగు వచ్చిన వాళ్ళని మాత్రమే, తెలుగు వాళ్ళని పెట్టుమని అంటలేదు అయ్యా, నువ్వు నీకు దొరకరు ఖచ్చితంగా, నీకు అక్కడోడు ఇక్కడోడు ఇక్కడో నేర్కచ్చి పెడతావు, కానీ తెలుగు కంప్లీట్గా మాట్లాడడం వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకుంటే మాత్రమే బిగ్ బాస్ అప్పుడు తెలుగులోనే మాట్లాడాలి అనే రూల్ పెట్టాలి, లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడుకోమని రూల్ పెట్టు. ఎందుకు చెప్పు, నువ్వేమో తెలుగు వాళ్ళని తీసుకురావు తెలుగులో మాట్లాడవు అంటే ఎందుకు, ఎందుకు ఎందుకు సార్ ఇదంతా బిగ్ బాస్ మామ, దిస్ ఈజ్ టూ మచ్ వరస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద సిచ్యువేషన్ ఇస్. ఓకే, ఆ తర్వాత మ్యాడ్నెస్ ఎందుకు చెప్పారు మీరు, ఆఫెన్స్ అని చెప్పి ఇవన్నీ అయిపోయింది. ఆ తర్వాత అగ్రెషన్ రైట్, తగ్గుతాను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను ట్రై చేస్తాను, మ్యాడ్నెస్ ఈజ్ రాంగ్ అని చెప్పిండు. నామినేషన్ అయిపోయింది. ఏ వసాబ్ సోనియా నామినేట్ చేసింది. నెక్స్ట్ నా సోనియా చూసిరా, అది ఏమన్నట్టు ఆమె చెప్పరు ఒక మాట, అసలు నామినేషన్కి పాయింట్లు లేవు. నన్ను ఆదిత్యం నామినేట్ చేసింది కాబట్టి నేను ఆదిత్యం నామినేట్ చేస్తాను, నన్ను నబిల్ నామినేట్ చేసింది కాబట్టి నేను నబిల్ని నామినేట్ చేస్తాను, అంతే తప్ప అక్కడ పాయింట్ ఉందా, ఆర్గ్యూ చేయడం వచ్చు తప్ప, అసలు నాన్ సెన్స్ అనిపించింది అబ్బా నాకైతే. సోనియాని చూస్తుంటే వెర్రీ 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 కాప్రమ్ కాప్రమ్ అనిపించింది. నాకు కొంతమంది సీజన్కి ఒక కంటెస్టెంట్ ఉంటారు చూడురి, మనం లెక్క పెడతా ఉంటాం ప్రతి సీజన్లో గీ కంటెస్టెంట్ గా కంటెస్టెంట్, వాళ్ళందరినీ మిక్సీలు పట్టినట్టు అనిపిస్తుంది అన్ని రకాలుగా. సీజన్ 7 నుంచి వెళ్ళి ఒక కంటెస్టెంట్, ఆ కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్లను మిక్స్ చేయాలి ఈ కంటెస్టెంట్ రావాలంటే. సీజన్ 6 నుంచి ఒక కంటెస్టెంట్, సీజన్ 5 నుంచి ఒక కంటెస్టెంట్, వీళ్ళందరినీ దగ్గరేసి మొత్తం మెత్తగా డ్రై ఫ్రూట్ లడ్డూకి ముందు విసుకుతాను చూడురి, ఆ టైప్లో మెత్తగా చేసి ముద్ద కట్టినట్టు ఉన్నది ముచ్చట చూసి. మేము చేసే పనే అది కదా, నువ్వు అంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు పచ్చళ్ళు ఇయే తన శాంపుల్కి ఎగ్జాంపుల్కి కూడా దారుణం అయిపోయింది ఆ సిచ్యువేషన్. ఆర్డర్ చేసుకోపోతే ఆర్డర్ చేసుకోరు. ఓకే, నెక్స్ట్ సోనియా నామినేట్ చేసిన ఏమన్నా అంటే, ఫస్ట్ 3 డేస్ కనిపించిన పర్సన్ న్యూట్రల్గా అందరినీ ఒకటే తాక లేక అందరూ ఒకటే భావంతో ఉన్న పర్సన్ కనబడతలేదు నాకు, ఆ సెన్సిటివ్ మెచ్యూర్ పర్సన్ కనబడతలేదు నాకు. ఆ క్లాన్కి పోయిన తర్వాత కూడా నువ్వు వాయిస్ వినలేదు, గుసగుసలు మాట్లాడము, ఆ మైక్ కావాలని తీసి మాట్లాడడం ఇట్లాంటివన్నీ జరిగినాయి అని చెప్పి చెప్పాడు. అయితే ఇక్కడ మనకు ఒక వ్యాలిడ్ పాయింట్ ఇచ్చింది, అది ఏంటంటే సోనియా మైక్ తీసి మాట్లాడుతుంది ఎందుకు, ఎవరితోటి, నిఖిల్తోటి, వాళ్ళతోటి మాట్లాడుతుంది అంటే అక్కడ ఏంది, ఇక్కడ ఏమంటుంది సోనియా, నాకు అభయ్ సినిమా స్టోరీ చెప్తాడు కాబట్టి ఆ స్టోరీ బయటకు లీక్ అవుతుంది అని చెప్పి మైక్ తీసినాను, ఇది పెద్ద స్టోరీ చెప్పడం ఏమో అని మనకు అంటే ఇక్కడ స్టోరీ చెప్తుందేమో అని నాకు అనిపించింది కుక్కుడు స్టోరీ. ఎందుకంటే కొంతమంది కంటెస్టెంట్లు పోయిన సీజన్లో మైకులు పక్కబెట్టి వాళ్ళు ప్లాన్లు స్కెచ్లు వేసుకునేటోళ్ళు బెడ్రూమ్లో, బిగ్ బాస్ కూడా కొన్ని రోజులు ఏమనలేదు, ఆ తర్వాత 1-2 సార్లు అన్నాడు, ఆయన కానీ పట్టించుకోలేదు, వాళ్ళు అసలు దేకలేదు, ప్రతిరోజు అది కంటిన్యూ అవుతూనే ఉంది. మైకులు తీసి రాత్రంతా ప్లాన్ చేసుకుని తెల్లారి అటాకింగ్ చేసేది ఒక టీం మొత్తం అట్లా ఉండేది పోయిన సీజన్లో. అట్లా చాలాసార్లు కొంతమంది ఉండేది అన్నమాట, మైకులు పక్కన పెట్టి కావాలని హేస్ తోటి కవర్ చేసి కిందికని ఇట్లా చేసి మాట్లాడుకునేటోళ్ళు. సో ఆ శాస్త్రంగా ఇక్కడ జరుగుతూ ఉంది, కానీ మనకు చూపిస్తలేడు బిగ్ బాస్ అని నాకేమైనా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది ఇది ఆదిత్యమని. చాలాసార్లు మీకు వార్నింగ్ కూడా వచ్చింది కానీ మైకులు తీసి మాట్లాడుతూ ఉంటారని ఒక పాయింట్ అన్నది, నేను ఎక్కడ మాట్లాడినా, నేను ఎవరితో మాట్లాడినా, నేను ఎక్కడ మాట్లాడని సోనియా అన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వ్యాలిడ్ పాయింట్స్, థ్యాంక్ యూ. ఇది ఆదిత్యం మనకు చెప్తున్నా. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 3 డేస్ కనిపించిన న్యూట్రల్ తొక్క తోటకూర అంటే
అక్కడ ఆమెకి గొడవ కాలే. గొడవ కాకపోయినా మనకు గొడవ చేసుకుంటే మనం లైమ్ లైట్లోకి వస్తాం, మనం ఉన్నాము అని చెప్పి ఒకరు తెలుస్తుంది అని చెప్పి స్టార్టింగ్లో నబీల్ గురించి నిలబడి ఫైట్ చేసినట్టు చేసింది. కానీ అక్కడ ఆమెకి ఏం సంబంధమే లేదు, అసలు అక్కడ మాట్లాడడానికి అర్హతే లేదు, కానీ మాట్లాడింది అంతే. ఓకే, గుసగుసలు అది ఇది అని చెప్పిండు. ఇక సోనియా రెచ్చిపోయింది. ఒక్క నిమిషం, బీబీ చాలాసార్లు చెప్పిండు, ఎక్కడ చెప్పిండు, ఎప్పుడు చెప్పిండు, చెప్పు. కొంచెం కొంచెంగా ముందు పోయిన కొద్దీ రెస్పెక్ట్ కూడా వదిలేస్తూ ఉన్నది. చూడరు మీరు గమనిస్తే ఆదిత్య మనని అప్పటిదాకా గారు మీరు అన్నట్టుగానే అంటుంది కదా ఫ్లోలో, నువ్వు చూసినావా, నువ్వు చూసినావా చెప్పు. అసలు ఎవరితోటి, నబీల్తోటో యష్మితోటో నామినేషన్ జరిగేటప్పుడు నేను దిగితే ఇక్కడ ఏ మొగోడు పనికిరాడు, మొత్తం నేను కొడతానేమో అన్న భయంతో నేను దిగలేదు అంతే అంటాను. అబ్బా అబ్బా చెప్పి డబ్బా కొట్టుకోవాలి, కానీ మరి ఇంత కొట్టుకోకూడదండి. చూసినా నేనని చెప్పి ఆదిత్య మీద మైక్ తీసి మాట్లాడింది, నువ్వు చూసినాడు, చూసినా నేను అని అట్లనే. అబ్జల్యూట్లీ మీరు రెచ్చగొట్టారు. పృథ్వీ అగ్రెషన్, అంటే పృథ్వీ అగ్రెషన్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాడు యువ సభ ఏమంటాడంటే, పృథ్వీ అగ్రెషన్ని మీరు కంట్రోల్ చేయకుండా ఎంకరేజ్ చేశారు, అది కరెక్ట్ కాదంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడనే స్టార్ట్ అయిపోయింది సోనియా చెప్పేసింది. ఇక డైరెక్ట్ కుల్లం కుల్లం పృథ్వీ అగ్రెషనే మా గేమ్, నా గేమ్కి స్ట్రెంగ్త్, మా గేమ్ అనలేదు ఇక నా గేమ్కి స్ట్రెంగ్త్. అర్థమైందా? ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎక్కడ కరెక్ట్ చేయాలి ఎక్కడ కరెక్ట్ చేయకూడదు నాకు బాగా తెలుసు, నీకంటే ఎక్కువ తెలుసు, నీకంటే నేను ఏజ్లో చిన్నదాన్ని కావచ్చు, నేను వెరీ వెల్ మెచ్యూర్డ్ అని చెప్పింది. ఏం మందిని మంది కొంపల ముంచే మెచ్యూరిటీ ఎవరికి ఉంటుంది, ఎవరికి లేకపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. మీరు గేమ్ మధ్యలో వచ్చి పృథ్విని ప్లీజ్ వద్దు ప్లీజ్ వద్దు అని బతిలాడుకున్నారు కదా, నాకు అప్పుడే అర్థమైంది అంటారు. అంటే ఏంటన్నట్టు అంటే నువ్వు వేస్ట్ గాడివి, నీకు చేత కాదు అని నాకు అర్థమైంది అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు కాదు, నాకు అప్పుడే అర్థమైపోయింది నువ్వు వచ్చి పృథ్విని బతిలాడుకున్నాను. పృథ్వీ ఓవర్గా పోతా అండి భాయ్, ఆయన ఏదో బతిలాడి పాపం పెద్ద మనిషి. సోనియా చెప్పండి కరెక్ట్ రీజన్ చెప్పండి, నేను ఒప్పుకోను అంటుంది. ఇవి పెద్ద రాజకీయ నాయకురాలు, ఇవి దేనికి ఒప్పుకోదా, ఏ వచ్చి కరెక్ట్ రీజన్ ఇది, కరెక్ట్ రీజన్ ఏది, కరెక్ట్ రీజన్ ఇక్కడ ఈ హౌజ్లో నామినేషన్లో పెట్టడానికి ఏది కరెక్ట్ రీజన్, కాఫీ రీజనా జస్ట్ బిన్నా ఏమి రీజన్, ఏది రీజన్ చెప్పు చెప్పు అని అంటే, వాట్ ఎవర్ యూ స్పోక్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అట, ఇట్స్ హార్మ్ఫుల్ అంటుంది. ఇవన్నీ ఎట్లుంటాయంటే ముచ్చట్లు సోనియా, కంప్లీట్గా అవతలోడు రాంగ్ అంతే. ఏ మనది లాస్ట్కి వస్తే లాస్ట్ డైలాగ్ నేనే కొట్టాలి, ఎందుకంటే లాస్ట్ గురించి ముందు తొందరలోడు కిక్కే విరబా ఆహ్ అన్నట్టుగా ప్రతిసారి క్లైమాక్స్ లాస్ట్ ఎండ్ డైలాగ్లో నువ్వు వేస్ట్ గాడివి నేనే మంచిదాన్ని అని చెప్పుకుంటుంది. అయితే వాట్ ఎవర్ యూ స్పోక్ ఇట్స్ హార్మ్ఫుల్ అంటే యువ సాబ్ వచ్చి సారీ అన్నాడు. సారీ అనేది ఈయన ఒకడు ముందు పొగుడతాడు, ఆ తర్వాత సారీలు చెప్తాడు, మధ్యలో పాయింట్ చెప్తాడని ట్రై చేస్తాడు. ఇక్కడ అంత మంచోళ్ళు లేరు సార్ మీరు. అయితే సారీ అని చెప్పంగానే పక్కనే ఇక ఎంబటే సోనియా ఏమంటుంది, నీడ్ నాట్ టు బీ, ఇఫ్ యు ఆర్ రైట్ నో నీడ్ టు సే సారీ. అంటే నువ్వు కరెక్ట్ అయితే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, అంటే నువ్వు రాంగ్ అంటుంది అంతే. సోనియా థ్యాంక్స్, వెల్ ట్రైడ్, ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ. నువ్వు చాలా బాగా ట్రై చేసినావు నన్ను బ్యాడ్ చేద్దామని, కానీ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్ అంటే నువ్వు చేసిందే ఫెయిల్ అయిపోయింది, మొత్తం బ్యాడ్ అయిపోయింది అన్నట్టుగా చెప్తాను. ఈమె కాన్ఫిడెన్స్కి కాలు మొక్కలనే, ఎంతప్ప కాన్ఫిడెన్స్ ఎంతప్ప. ఇది నాకు ఒక మాట యాక్చువల్గా నాకు చాలా రోజుల నుంచి ఉంది, కానీ అది చెప్పొద్దు 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 అన్న తోటి రివ్యూవర్ ఒక థంబ్నైల్ మీద పెట్టిరా, అది భలే అనిపించింది. యాక్చువల్ ఈ సినారియో అంత పక్కన పెట్టి మీకు ఒక విషయం చెప్తా. మీకు ద సీడ్ ఆఫ్ గురువింద తెలుసా, ద సీడ్ ఆఫ్ గురువింద హ్యాజ్ రెడ్ కలర్ ఊపర్ సైడ్, నీచే కొంచెం కాలర్ అవుతా, బట్ అది మురిసిపోతూ ఉంటుంది అరే మీద ఉన్న ఎరుపుని చూసి. అట్లా దట్ వాజ్ ద థింగ్ హ్యాపెండ్. ఇంత సాఫ్ట్ ఎట్లా చెప్పినా మంచిగా క్లాస్గా ఒక అన్న చెప్పిండు, కొంచెం గ్రూమ్ అంటే మంచి సజెషన్ ఇచ్చిండు, సీను బాగుంటాయి పాయింట్లు, మంచిగా మాట్లాడతావు మంచిగా రివ్యూ ఇస్తావు, కొంచెం గ్రూమింగ్ అంత కొంచెం అంతా అట్లా అదంతా నీట్గా చేస్తే బాగుంటుంది కదా అని. అంటే మనకి థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ అన్న, ఎందుకో మనకి అది రాదు. నాకేమనిపిస్తుంది అంటే అట్లా మరీ క్లాస్గా రెడీ అయ్యి క్లాస్గా నీట్గా గ్రూమ్ చేసుకొని చాలా చక్కగా ఉంటే ఏమనిపిస్తుంది అంటే, ఇట్లా షో ఆఫ్ ఇచ్చిన వాళ్ళు లెక్క అనిపిస్తుంది అటు, గురువింద కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా కనబడతాయి. అంటే మన బేస్ ఏంది మనమేంది అన్నట్టు ఉండకుండా మనం కావాలని ఓవర్గా కలర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం న్యాచురల్కి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటా. కానీ థ్యాంక్స్ అన్న సజెషన్స్. ఈ మరీ నిద్ర లేకుండా నిద్ర బొంబులో ఉన్నట్టుగా నేను ఎప్పటికీ ఉంటుంటాం ఈ బిగ్ బాస్ సీజన్లో కాబట్టి, నువ్వు అన్నట్టుగా కొంత నీట్గా రెడీ అయితే బాగానే ఉంటుంది.
ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ జీమెయిల్లో కూడా పెడతారయ్యా ఈ మధ్య. మనకు వాట్సాప్ నెంబర్, మనకు జీమెయిల్ నెంబర్ దొరికింది కదా మన పీకిల్స్కి సంబంధించింది. అందులో అందరు కామెంట్లు, అందరు మెసేజ్లు చాలా పెడుతున్నారు. అండ్ చాలామంది స్వాతితోటి సీన్తోటి సీన్ అడిగినట్టు చెప్పు, సీన్ బిజీ ఉన్నాడు ఆ సీన్తో మాట్లాడదాం అని చాలామంది అంటున్నారు. ఈడ లైవ్ చూడడానికే అయిపోతుంది మనకంతా కూడా. సో అందుకే మాట్లాడలేకపోతున్నాను చాలామందితోటి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ లవ్ అండ్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చిందయ్యా నైనిక. నైనిక వచ్చింది, నాగమణి కంటెంట్ నామినేట్ చేసింది. ఇక్కడ నాగమణి కంటెంట్ నామినేట్ చేయడానికి ఒక మెయిన్ పర్సనల్ రీజన్ ఉందబ్బా. నిన్న నైట్ మిడ్ నైట్ ముచ్చట్లో చూస్తే మీకు అర్థమయ్యేది. అదేం రీజన్ అంటే, నేను నామినేషన్లో సేఫ్ అయినప్పుడు నాగమణి కంటెంట్ నవ్వలేదు, సంతోషపడలేదు. ఇది ఒక్కటే రీజన్ తెలుసా. ఇవన్నీ నిబ్బా నిబ్బి కోరికలు ఉంటాయి చూసారా. అంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను చూసి, నేను నా ఎదుగుదలను చూసేవాళ్ళు, అంటే నా అచీవ్మెంట్ని చూసి సంతోషపడితే వాడు నావోడు, లేకపోతే వాడెవడో, వాడు నావోడు కాదు మావోడు కాదు అన్న సెన్స్లో. ఈ నాగమణి కంట ఫ్రెండ్ కదా, అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడు కదా, దగ్గర బాగా క్లోజ్గా ఉంటాడు కదా. సో దాని మీదకి వెళ్ళి ఆమె సంతోషపడతాడమని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మనోడు ఉన్న బాధలో మనోడు ఉన్నాడు. మనోడు సెల్ఫ్ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అంతా అలెక్సే ఉన్నది. ఎందుకంటే యశ్మితో జరిగిన ఎక్కడి నుంచి వచ్చి వాడేసుకోవడం ఆ టాపిక్ మీదకి వెళ్ళి ఆయన బాధపడతా ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. ఇక్కడనేమి ఈ అక్క నన్ను చూసి సంతోషపడలేదు నువ్వు అని చెప్పి గొర్రగా ఫీల్ అయింది. సో దాని మీదకి వెళ్ళి ఇంకో రెండు పాయింట్ యాడ్ చేసుకుని వచ్చి ఇక్కడ నామినేట్ చేసే ప్రయత్నం చేసింది. డిమోటివేటింగ్, సెల్ఫిష్నెస్, ఈ రెండు పాయింట్ చెప్పింది. ఎందుకంటే వీకెండ్ ముందు నువ్వు ఎలిమినేట్ అవ్వచ్చు అని నన్ను డిమోటివేట్ చేసినావు అది. ఈమెనే నిన్న నైట్ ఏమన్నా తెలుసా, నామినేషన్లో నుంచి సేఫ్ అయిపోయాను, ఇక నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఏ పోరా పక్కెళ్ళి ఆడుకో అని అంటాను నేను. నాకు ఈ 3 డేస్ అయితే టెన్షన్ ఉండిపోయింది, అసలు నేనేం చేయలేకపోయినా అని చెప్పింది నైనికనే నిన్న రాత్రి. ఇంక ఇక్కడ పాయింట్కి వాల్యూ లేదు అనిపించింది నాకు. డిమోటివేట్ చేసిన ఎందుకంటే అనగానే, ఎందుకంటే నేను వెళ్ళిపోతానేమో అన్నట్టు చెప్పిన, నేను నువ్వు ఇద్దరిట్లో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, లేదంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే నేను కూడా వెళ్ళిపోతా అని చెప్పి నువ్వు చెప్పినావు. అంటే ఫస్ట్ ఎలిమినేషన్ నాదే అన్నట్టు చెప్పినట్టు కదా, ఇండైరెక్ట్గా ఇది నాకు నచ్చలేదు అని. ఆమెకు కూడా అదే ఫీలింగ్ వచ్చి ఆమె డల్ అయిపోయింది. అందుకే ఆట ఆడలేదు చక్కగా. ఇదే పాయింట్ ప్రేరణ చెప్తే ఏం మాట్లాడతానో, నేను ఫైట్ చేయలేదా, చీఫ్తో పాటు ఫైట్ ఇచ్చిన ఇట్లాంటి. అందుకే నైట్ లైవ్ చూస్తే ఇవన్నీ మబ్బులు ఎగిరిపోతాయి మనకి. ఓకే, నాగమణి గంట ఒకటి. రెండో పాయింట్ ఏం చెప్పింది అంటే సెల్ఫిష్నెస్ అనే ఒక పాయింట్ చెప్పింది. అయితే నాగమణి గంట అందుకని ఏంటంటే, సెకండ్ వీక్ నుంచి డల్ అయిపోయినావు నువ్వు, నీ దగ్గర మెచ్యూరిటీ యాక్సెప్టెన్స్ అన్నీ ఉన్నాయనుకున్నా కానీ నువ్వు ఇట్లా ఫీల్ అవుతావు అని అనుకోలేదు. అండ్ నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి నీకు ఇంకేం చెప్తాను, చెప్పలేను కదా నేను అంటాడు నాగమణి గంట. అయ్యా నా బాధ ఏంటో నీకు తెలియదు, అసలు నా గతం ఏందో తెలియదు, ఇప్పుడేమో నా బాధ ఏందో తెలియదు అనే కాడికి వచ్చింది. అప్పట్లో ఇన్ని రోజులు అయితే నాగమణి గంటకి ఏంటంటే, నా గతం మీకు తెలియదు, నా పాస్ట్ నీకు తెలిస్తే ఇలా మాట్లాడటం, నన్ను నామినేట్ చేయరా. ఇప్పుడు ఏంటంటే నా గతం మీకు తెలియదు కాదు, ఇప్పుడు నా రీసెంట్ థింగ్స్ ఏమో తెలియదు, నన్ను కన్ఫెషన్ రూమ్లో నాకేం చూపిస్తారో మీకు తెలియదు అంటాడేమో నాగమణి గంట. సారీ, నెక్స్ట్ నైన్కి వచ్చేసి ఏవో సాబ్ నామినేట్ చేసింది ఆదిత్యవమ్మని చేసి, టాస్క్లో డూఆర్డ్ అయినట్టు ఉండాలి కానీ మీరు సరిగ్గా ఆడలేదు అన్నట్టుగా చేసింది, మీరు భయపడ్డారు అన్నట్టుగా చేసింది. చేస్తే ఏవో సాబ్ ఉండి నేను భయపడలేదు, చాలాసార్లు నిఖిల్ని పృథ్విని కంట్రోల్ చేసిన, అటాక్ చేసిన, బ్లాక్ చేసిన, ఇవన్నీ కూడా కావాలంటే అడగండి అన్నట్టుగా అన్నాడు. ఎస్, నిజంగానే చేసిండు, ప్రయత్నం చేసిండబ్బా. ప్రయత్న లోపం ఉన్నది ఒకే ఒక కంటెస్టెంట్ దగ్గర, కాంతారా క్లాన్ నుంచి, అది అభయ్ భయ్ దగ్గర. ఇక మిగతా వాళ్ళంతా ప్రయత్నం చేస్తారు. ఈవెన్ నాగమణి కంట కూడా టూ మచ్గా కింద పడి ఇట్లా ఇక ఓస్ లేకుండా పడిపోయిన మొత్తం ఇట్లా స్పృహ తప్పిపోయిండు మొత్తం. ఇక సారు కోమాలకు పోయిన అయ్యా అన్న సిచ్యువేషన్ ఉన్నాడా పోయాడా అన్న సిచ్యువేషన్కి పోయిండు, అయినా కానీ మళ్ళీ వచ్చి ఆడాడు. నాగమణి కంటని ఇక్కడ మెచ్చుకోవచ్చు, చాలా బాగా ఆడాడు, ట్రై చేసిండబ్బా, బాగా ఆడిండు అని చెప్పాను కానీ ట్రై చేసాడు. నైనిగా ఉండి మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు మీ మీద అటాక్ వచ్చినప్పుడు, అంటే అన్ని గుడ్లు ఇసిరేసారు కదా ఆ టైంలో ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అంటే, మా చీఫ్ చెప్పాడు. ఇక్కడ ఎట్లుంటుంది తెలుసు కదా మన అభయ్ ఆదిత్యవం అన్నది, అనేది ఎట్లాంటి చీఫ్ చెప్పిండంటే, అంతే చీఫ్ చెప్పాడు, గొంతు కొసేసుకోమన్నాడు, కొసి పారేసుకుంటా అంటాడు ఆ టైప్లో. చీఫ్ చెప్పాడు అని చెప్పి అక్కడ అటాకులు చేస్తుంటే కూడా డిఫెండ్ చేసుకోలేదు, దానికే చెప్తుంది అన్నట్టు నైనిక. కరెక్టే అమ్మా, నైనికను చెప్పింది, కానీ వాళ్ళు డిఫెండ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కట్టప్పలు లెక్క, మహిష్మతి సామ్రాజ్యం మీద, సింహాసనం మీద ఎవరుంటే వాళ్ళు మాట వినడే, అక్కడ అభయ్ భయ్ ఉన్నాడు ఆయన చెప్పింది తిన్నారు. నెక్స్ట్ నబీల్ వచ్చిండు, ఇక్కడ నుంచి మసాలా అయింది ఆ పాట ఏంది అబ్బా, మసాలా సినిమా సాంగ్ అది బ్యాక్గ్రౌండ్లో నాకు మోగుతుంది అన్నట్టు.
అరే జాలీ జాలీ మస్సా అలా, అరే నబీల్ సోనియాక మస్సా అలా. నబీల్ సోనియా అని సంచాలకు కన్ఫ్యూజ్ అయినామని ఒక పాయింట్ చెప్పిండు. ఏ గేమ్లా అని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయగానే నేను చెప్తా నా ధమాకులు ఉన్నదంతా చెప్పని, మళ్ళీ నువ్వు అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి అటు ఎక్కడికో పట్టుకొని పోతావు, నువ్వు అటు పట్టుకొని పోకు, నువ్వు ఆగు అని చెప్పి ఈ స్టైల్ ఆఫ్ చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. అబ్బా ఏమని అనుకోరు, కొంచెం పొగరని కొంతమందికి అనిపించి ఉండొచ్చు. ఈ సోనియాని కంట్రోల్ చేయాలంటే ఈ కైండ్ ఆఫ్ డిక్షన్ తీసుకొని ఈ కైండ్ ఆఫ్ డామినేటింగ్గా ఉండకపోతే సోనియా దగ్గర పాయింట్ పెట్టనియదు, మాట్లాడనియదు, మధ్యలో మాట్లాడుతుంది, లొల్లి పెడుతుంది, ఆ ట్రిగ్గర్ చేస్తుంది, ఎమోషనల్గా వీక్ చేస్తుంది, ఫ్యామిలీని తీసుకొస్తుంది, ఏది పడితే అది మాట్లాడి అవతల వ్యక్తిని కన్ఫ్యూజన్లో చేసి పెట్టే రకంగా చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ పాయింట్ చెప్పిండే నాకు ఖతర్నాక్ పాయింట్ అనిపించింది, అది ఏంటంటే బెలూన్ టాస్క్లో బాక్స్ ఉన్నది, ఆ బాక్స్లోంచి వెళ్ళి బయటకు వచ్చిన అబ్బాయిని ఎంబటే డిస్క్వాలిఫై చేసి విన్నర్గా నిఖిల్ని అనౌన్స్ చేస్తే అయ్యే పోయేది. కానీ నువ్వు కంటిన్యూ చేసి నువ్వు ఒక మాట అన్నావు బిగ్ బాస్ తోటి, ఏంది ఒకవేళ టై అయితే కూడా నేను యాక్సెప్ట్ చేస్తా, ఈ జరిగిన దాన్ని అన్ని ఇట్లా ఫౌల్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తా అన్నట్టుగా చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆ చెప్పిన అన్నది. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి నువ్వు చెప్పే అంటే ఒక నిమిషం కట్ చేస్తే అభయ్ ఫౌలు సారీ ఒప్పుకుంటా అని అన్నావు. ఇది కన్ఫ్యూజ్ అయినావు నువ్వు, ఇక్కడ సంచాలకంగా కన్ఫ్యూజ్ అయినావు అని ఒక పాయింట్ చెప్పిండు. సెకండ్ పాయింట్ ఏంటంటే రూల్ బుక్ చదివినవా చదువురాదు అన్నట్టు మాట్లాడినావు. నేను అప్పటికే 2-3 సార్లు రూల్ బుక్ చదువుకొని వచ్చి టాస్క్ కంటిన్యూ చేస్తుంటే నువ్వు చదవాలి రూల్ బుక్ చదివితే కదా తెలిసేది అని ఇట్లానే మాట్లాడినావు. ఇదేదో చదువురాను అన్న కైండ్ ఆఫ్ తీసేసినట్టుగా అనిపించింది, నాకు నచ్చలేదు అని చెప్పి ఒక పాయింట్ చెప్పిండు. మూడో పాయింట్ ఏంటంటే సంచాలకంగా బయాస్డ్గా ఉన్నావు అనేది అదేదో చెప్పినావు కదా, 5-6 గుడ్లేయగానే లొల్లికి వచ్చినావు కదా, నువ్వే చెప్పినావు నేను వింటున్నా, నువ్వు గట్టిగా అన్నావు. అయితే ప్రేరణ, ఈ టాపిక్ ఏంటంటే ప్రేరణ. అక్కడ గుడ్లు టాస్క్ అయిపోయింది, అక్కడ బజర్ మోగినాక ప్రేరణ వచ్చి కింద పట్ల గుడ్లన్నీ ఒక సైడ్కి వేసుకోవచ్చా అని అంటే, నీ బుట్టలు వేసుకుంటలేవు కదా వేసుకో, దీనిలో ఏముంది ప్రాబ్లం అటు పక్కకు నెట్టు అని చెప్పిండు. అది జరగంగానే అక్కడ నుంచి సోనియా వస్తుంది. సోనియా వచ్చి ఎట్టేస్తారు టోన్ అని చెప్పి వీళ్ళు మొత్తం ముగ్గురు కలిసి ఎగబడతారు. చూసారు ఒక్కడేసారి అటాక్ చేస్తారు నబీల్ మీద, ఇది దారుణంగా ఉంటుంది. ఆ అటాక్ సంబంధించిన పాయింట్లో అసలు నువ్వు అంత సీరియస్గా మాట్లాడుతున్నావు, నా దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తున్నావు, నేను చెప్పింది నీకు వినబడతలేదు, నరాలు మొత్తం ఇట్లా ఉబ్బుతున్నాయి, ఇట్లా వచ్చినాయి, నా మాట కూడా నీకు వినబడతలేదు, నేను గట్టిగా నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే పక్కకు వచ్చి టోన్ అని చెప్పి ఇటు నిఖిలు అటు పృథ్వీ వచ్చారు, అది నాకు నచ్చలేదు అన్నాడు. అనగానే వాళ్ళు వస్తే నేనేం చేయాలని చెప్పి అన్నది. కరెక్టే, ఇది వాస్తవం. వాళ్ళు వస్తే నేనేం చేయాలి నువ్వు చెప్పుకోవాలి, కంటే నువ్వు చెప్పుకోవాలి వాళ్ళకి, నేను మాట్లాడుతున్నా కదా మీరు అవసరం లేదని చెప్పాలి, నువ్వు నా మాట ఇంట్లో కూడా నేను నీ గట్టిగా చెప్తున్నా, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు వచ్చారు, ఇదేదో గ్రూప్ గేమ్ లెక్క అనిపిస్తుంది నాకు అని చెప్పి ఒక మాట అన్నాడు. మధ్యలో జరిగిందబ్బా, సోనియా మధ్యలో జరుగుతుంది, ఓ మేడం మెడికో తీసుకోపోకు, నామినేషన్ ప్లీజ్, నా నామినేషన్ తల్లి ప్లీజ్, మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఓకేనా అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇంకొకసారి కూడా ఇట్నే చేస్తుంటే మేడం ఆగు, నువ్వు వేడుకో తీసుకోపోకు, ఇక్కడ మణికోటకి వెళ్ళి గచ్చిబౌలి నుంచి ఎక్కడికో తీసుకొచ్చి మళ్ళీ ఇటు తీసుకొస్తావు, వద్దు ఇక్కడ ఆగు నువ్వు మాట్లాడాలంటాడు. ఊయ్ అందరు కలిసి మాట్లాడుతారు, నిఖిల్ పృథ్వీ సోనియా ముగ్గురు కలిసి ఎగవడడం స్టార్ట్ చేస్తారు. ఎగవడం నాకు జెమినీ సినిమా గుర్తుందా మీకు, జెమినీలో విలన్ గారు ఉంటారు చూడు, విలన్ ఆయన చేస్తాడు చూడు, ఆ టైప్లో ఇక్కడ వీళ్ళంతా అంటుండే అంటాడు, ఫోకస్ భలే అనిపించింది. ఆ తర్వాత సోనియా ఫస్ట్ పాయింట్ కన్ఫ్యూజన్ అన్నావు కదా, నేను కన్ఫ్యూజ్ కాలేదు, మస్తు క్లారిటీగా ఉన్నది. సెకండ్ పాయింట్ చదువుకోండి అన్నావు కదా, ఎస్ యువర్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నువ్వు చదువుకోలేదు నువ్వు నిజంగానే, ఎందుకంటే కవర్ చేయొద్దు అన్నావు, కవర్ చేయకపోతే ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు అని. ఆ రూల్లో కవర్ చేయొద్దని ఉన్నది కానీ ప్రొటెక్ట్ చేసుకోవద్దని లేదు కదా అని చెప్పి అంటది. నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరు ఓ అర్థనే ఉన్నారు. ఫెయిల్డ్ సంచాలకు హు అని చెప్పి నవ్వులు ఎక్కిరిచులు. అంటే ఇక్కడ నబీల్ డైరెక్ట్గా బిగ్ బాస్ మొన్న ఎట్లయితే వచ్చారో ఇప్పుడు కూడా అట్నే వస్తారు బిగ్ బాస్, ఈమెను నామినేట్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు కొరుతురు బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ ఇట్లా వస్తారు అని చెప్పి బిగ్ బాస్కి చెప్పిండు. ఇక రమ్మని చెప్తే సోనియాని రావట్లేదు, కొద్దిసేపటికి వచ్చింది. థ్యాంక్ యూ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి, అంటే నేను ఫెయిల్డ్ సంచాలక్ కాదు, నేను ప్రాపర్గా చేసిన అది అని చెప్పి ఈయన వర్షన్ నేను చెప్పుకున్నాను. అక్కడికి అయిపోయింది.
అండ్ ఇక్కడ ఇంకో డిస్కషన్ నెక్స్ట్ డిస్కషన్లో జరుగుతుంది. సోనియా నబిలిని నామినేట్ చేసేటప్పుడు మంచి వ్యాలిడ్ డిస్కషన్ ఉంటుంది, అది అక్కడే చెప్దాంలే. అండ్ నెక్స్ట్ నబీల్ వచ్చి పృథ్వీని నామినేట్ చేసిండు. ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్ యూజ్ చేసినాం అండ్ టిన్ లైన్ ఉంటుంది దాటినాము, సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పిన తర్వాత కూడా లైన్ బయటకు బొమ్మంటే అక్కడ నువ్వు ఉండి బయాసిడ్ సంచాలక అని ఒక 10 సార్లు అన్నావు నువ్వు. నా టోన్ గురించి కూడా నువ్వు కంప్లైంట్ చేసినావు, నువ్వు నా టోన్ గురించి కంప్లైంట్ చేయడానికి నువ్వెవరు అని ఒక క్వశ్చన్ చేసిండు. సోనియా మళ్ళీ అక్కడి నుంచి ఇన్వాల్వ్ అయింది. నబీల్ వచ్చేసి మధ్యలో రాకు, నువ్వు రైట్ పాయింట్ అని ప్రూవ్ చేయడానికి, యూఆర్ రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయకు, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని అంటే ఇక్కడ సోనియా అంటుంది నేను రైట్ అని కాదు నువ్వు రాంగ్ అని రిమైండ్ చేస్తున్నా అన్నది. అనగానే అక్కడ ఎంబడే నబీల్ కొట్టిన డైలాగ్ బాగా అనిపిస్తుంది, ఏంది నువ్వు నా పేరెంట్వి కాదు నా గార్డియన్వి కాదు నాకు రిమైండ్ చేయడానికి. ఇదే డైలాగ్కి ఆపోజిట్లో సోనియా అక్కడ కొడుతుంది, అది కూడా హైలైట్ ఉంటుంది. లేరి ఏమంటుంది, నువ్వు నామినేట్ చేసిన పాయింట్ చెప్పు అంటే నేను నీ పేరెంట్ని కాదు నీ గార్డియన్ కాదు నీకు రిమైండ్ చేయడానికి అంటుంది. అబ్బా ఎవరిని ఇచ్చి పడేసింది అనుకున్నా. ఆ తర్వాత గ్రూప్ గేమ్ లెక్క అనిపించింది అని చెప్పి పృథ్వీని అంటాడు. అన్న తర్వాత పృథ్వీ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ డిఫెండ్ చేసుకుంటుండు, ఎఫర్ట్ యూజ్ చేసినందుకు సారీ. నాకు ఈ పృథ్వీ దగ్గర ఇది ఏమనిపిస్తుంది అంటే ప్రతి వీక్ ఎఫర్ట్ యూజ్ చేసినందుకు సారీ కానీ మీ పాయింట్స్ అన్ని తప్పని చెప్తూ ఉంటాడు. ప్రతిసారి ఎఫర్ట్లు యూజ్ చేయడం ఎందుకు, మళ్ళీ దానికి సారీలు చెప్పడం ఎందుకు, ఎంత సోది ఎందుకు, నువ్వు యూజ్ చేయకపోతే ఏమవుతుంది, నోరు కంట్రోల్లో ఉండదా భయ్యా అని అనిపించింది నాకు. మీకు అనిపించిందా, ఎందుకు వస్తాయి పోయి ఫ్రీగా? ఇప్పుడు నేను కొన్ని 100ల వీడియోలు మాట్లాడాను, ఇప్పటికీ కొన్ని 100ల వీడియోలు, కొన్ని కోట్ల సార్లు నన్ను చూసారు మనల్ని, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని కోట్ల సార్లు కొన్ని 100,000 గంటలు నన్ను వాచ్ చేశారు. ఎప్పుడన్నా దొరికిందా నోట్లోకి వెళ్ళి, వచ్చిందా ఉత్తగనన్న, రాదు ఎందుకు వస్తుంది? బయాసిడ్గా అనిపించింది అనేది నాకు వాస్తవం నిజంగా నాకు బయాసిడ్గా అనిపించింది అని చెప్పి పృథ్వీ అన్నాడు. అని నాగమణి కంటే చేతుల లోపల ఉన్నప్పుడు నువ్వు ఆయనకి సపోర్ట్ చేసినావు ఏం చెప్పలేదు కానీ నాకు మాత్రం చెప్పినావు అనగానే ఇక్కడ నబీల్ ఒక క్లారిటీ ఇచ్చాడు, కూర్చుని మరీ ఎక్స్ప్లెయిన్ చేసిన సీత గురించి. సీత మీకులానే కదా, సీత కాళ్ళు లోపల ఉండగా కూడా నేను యాక్సెప్ట్ చేసిన, బాడీ లోపలికి పోలేదు కదా అని యాక్సెప్ట్ చేసిన. నాగమణి కంటే చేతులు ఉన్నప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన బాడీ పోలేదు కానీ, నీ బాడీ పోతుంది కాబట్టి లైన్ నుంచి బయటకు రామని చెప్పే ప్రయత్నం చేసిన అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చాడు. అక్కడ సైలెంట్ అయిపోయాడు అనుకో పృథ్వీ. పృథ్వీ ఇంకా ఇక్కడ ఇంకొంచెం రెచ్చిపోయి ఏం చెప్పిండంటే, నా మైకు అంటే ఇట్లా మీదకి వచ్చినట్టు వస్తుంటే ఓ వెనక్కి అక్కడ ఉండి మాట్లాడంటే నేను ఇక్కడికి వస్తా, నా ఇష్టం, నా మైకు, నా వాయిస్, నా నరాలు. ఇక్కడ చూడు సోనియా గురించి ఏం మందు పెట్టి మలుపుకుండా అంటారా, ఊళ్ళల్లో గట్టిగా ఉన్నదే పృథ్వీ కానీ ఇక్కడ నిఖిల్ కానీ. కానీ ఆ మందు ఏంటో తెలుసు కదా మీకు, ఆ మందు పవర్ఫుల్ మందు అన్నట్టు. ఆ పవర్ఫుల్ మందు పనిచేస్తాను నీళ్ళ మీద, అదేం మందు చెప్పుర్రీ. పృథ్వీ అండి, నా మైకు, నా ఇష్టం, నా వాయిస్, నా నరాలు, నేను బయటకు వచ్చేదట మాట్లాడుకుంటా, ఊసొచ్చి కింద పడిపోయేదట మాట్లాడతా, నా తలకేసేట నరుకొని మాట్లాడతా అని ఇట్లా చెప్తాడు. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా, పృథ్వీ నిఖిల్కి ఏమి చేసినావు మాయా. ఓకే ప్రేరణ నాగమణి కంట, ప్రేరణ వచ్చి నాగమణి కంట నామినేట్ చేసింది. నువ్వు ఎప్పుడు ఎట్లుంటో అర్థం కాదు, నీ ఇంటెన్షన్ ఏందో అర్థం కాదు. నువ్వు నన్ను ఏమన్నావు ఇక్కడ చపాతి విషయంలో, సారీ దోశ విషయంలో, నువ్వు నీ ఇంటెన్షన్ రాంగ్ లేదు కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. మళ్ళీ కడియేసిన నాగార్జున గారి దగ్గర ఇంటెన్షన్ రాంగ్ ఉంది సార్, అందుకని చెప్పి నేను విష్ణు సైడ్ తీసుకున్నానట్టుగా మాట్లాడినావు, నాకు ఇది నచ్చలేదు, డబుల్ స్టాండర్డ్ అనిపించింది, నువ్వు ఫ్లిప్ చేసినట్టుగా అనిపించింది నాకు. అంటే నువ్వు ఇది ఇక నాగమణి కట్టుకుంటే రివెంజ్ నామినేషన్ అని అంటే, కాదు నేను ఇక్కడ గమ్మత్ జరిగిందే అయ్యో, నా పేరు నీ పేరు మనీ, నా పేరు ప్రేరణ, మన ఇద్దరం ఒక తీరుగా ఉండము, మన ఇద్దరు ఫీలింగ్స్ ఒక తీరుగా ఉండయి, అలాగే నేను నాగమణి కట్టుండి నేను సేఫ్లే ఆడను, నా మనసులో ఏదో పెట్టుకొని నేను చెయ్యను ఇట్లాంటివన్నీ చెప్పిండే ప్రేరణ. ఇంత గట్టిగా చెప్పినాక సారీ, ఇక్కడ నాగమణి కంటనే ప్రేరణ అన్నాడు, నీ మనసులో ఏదో పెట్టుకొని నన్ను నామినేట్ చేస్తున్నానంటే, నా మనసులో ఏదో పెట్టుకుని నామినేట్ చేస్తున్నానా, ఇంత గట్టిగా కొరిన తర్వాత మనసులో ఏముంటుంది అంతా బయటకు వచ్చిందని నామినేట్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే ప్రేరణ చేసిన నామినేషన్ కూడా పగతో కూడిన నామినేషనే, నువ్వు అక్కడ విష్ణుప్రియ విషయంలో సీన్ చేసి పెద్దగా చేసి ఇలా సినిమా చేసినావు అనే పాయింట్తో నామినేట్ చేసినట్టు. ఆ తర్వాత ఈ నమ్మక ద్రోహం అనే పాయింట్ మీదకెళ్ళే పడుతున్నాయి అబ్బా ప్రతిసారి నాగమణి గంటకి. ఇప్పుడు యశ్ మీది ఇప్పుడు ఏంది, లాస్ట్ టైం ఫ్రెండ్ అని చెప్పి నాకు నామినేట్ చేసిన కోపంతో నామినేట్ చేసింది ఈసారి యశ్మి. ప్రేరణ దోస్తులు లేకుండి సడన్గా పెద్ద దెబ్బేసినావు, ఇది మామూలు కదా, మా క్లాన్ లేకుండి మా క్లాన్ వాళ్ళకి మనకే పోటేసినావు అన్నట్టుగా
విష్ణుప్రియకి సపోర్ట్ చేసి ఈ వీడియో చూపించారు కాబట్టి బతికిపోయినా, లేకపోతే నా పరిస్థితి ఎట్లుండేది, నేనే తప్పనట్టుగా ఉండేది కదా, జనాలకి ఫుడ్ విషయంలో ఇట్లా వేసింది అన్న పాయింట్ ఉండేది కదా అని చెప్పి ప్రేరణ కోపంతో వేసింది. ఇట్లా ప్రతి ఒక్కరితోటి డిస్కషన్లోకి వస్తున్నాయి. యాక్చువల్లీ నాగమణి కంటే గేమ్ ప్లాన్ అనుకోవచ్చు ఇది, ఎందుకంటే అందరి దగ్గర డిస్కషన్లోకి వస్తాడు. ఒక నెక్స్ట్ ప్రేరణ నైనికం చేసింది, సైలెంట్గా ఉన్నావు, మీ గాసిపింగ్ గర్ల్స్ ముచ్చట పెట్టుకుంటున్నావు, అసలు నువ్వు ఆడలేదు అనిపిస్తుంది, గేమ్లో కనిపించట్లేదు, ఇమ్మెచ్యూర్గా కూడా అనిపిస్తుంది అన్నట్టే అన్నది. ఎందుకంటే ఇమ్మెచ్యూర్ ఏంటంటే అక్కడ విష్ణుకి ఈమెకి జరిగిన లొల్లిలా చెంప వలగొట్టాల్సిందని చెప్పి మాటది కదా, అందుకే ఇమ్మెచ్యూర్ డైలాగులు కొట్టినామని ప్రేరణ ఫీలింగ్. అయితే ప్రేరణ ఆ మాట కూడా అంటే చెప్పింది, ఆ మాట కూడా చెప్తే నైనిక ఏమన్నదంటే నువ్వు నాతో అంటే నేను నిజంగానే కొట్టేదాన్ని అంటది నైనిక క్యారెక్టర్లెస్ అని. అంటే అక్కడ జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంటు, విష్ణుప్రియ ఒత్తిన ఒత్తుడు, రక్కిన రక్కుడు, ఈ చేయి చూడు ఇప్పటికీ మొత్తం కర్రగా అయిపోయి కమిలిపోయి ఉన్నది. గమనించరా మీరు ప్రేరణ చేతులు, గమనించరా ఇదంతా కూడా కమిలిపోయి బ్లాక్ అయిపోయి ఉన్నది. అభయభాయ్ బయట ఇంటర్వ్యూలో చెప్పింది చూసారా, ప్రేరణ బాడీలో సగం పార్ట్ చేతులు కాళ్ళు మొత్తం కూడా కర్రగా అయిపోయినాయట, మొత్తం కమిలిపోయినాయట, రక్తాల అదే రక్తం గడ్డగట్టుకుపోయినట్టుగా అవుతుంది కదా, గట్టిగా ఒత్తి పడితే అట్లా అయిపోయిందట. అట్లా చేసిర్రు సీత అండ్ విష్ణుప్రియ కలిసి మీదకి వెళ్ళాము, ఈ సగం పూస శుద్ధ పూస ముచ్చట్లు. ఓకే రైట్, ఇక్కడ గాసిపింగ్ గర్ల్స్ అనే టాపిక్ మాట్లాడింది, మీరు ముచ్చట పెట్టుకుంటారు, నువ్వు ఆడతలేవు చక్కగా అని. అంటే నేను ఆడుతున్నా నీకు అనిపించట్లేదా, ఓకే నీకు అనిపించాలనేది లొల్లి పెట్టుకోవాలన్నా, ఫైట్ చేయాలన్నా, నేను మీ వాడికి టఫ్ ఫైట్ ఇచ్చినా అని చెప్పి అన్నది. అభయభాయ్ తోటి టఫ్ ఫైట్ ఇచ్చిందట, అభయభాయ్తో టఫ్ ఫైట్ ఏడిచ్చిందా, అభయ్ మంచిగా ఆడి అదేది హోల్స్ బాల్స్ హోల్స్లో పడేసి టాస్క్ చూడు, అట్లాంటి ఇండివిజువల్ టాస్క్ మంచిగా ఆడిండు, అక్కడ ఏం కాంపిటీషన్ ఇయ్యలేదు, ఏం కాంపిటీషన్ ఇచ్చిన అంటుంది, నేను బస్సు ఆడుతున్నా కానీ నీకే కనబడతలేనా అన్నది. అయితే నైటే ఒప్పుకున్నది, 3 రోజుల నుంచి నామినేషన్ టెన్షన్స్లో ఉన్నా కాబట్టి నేను చక్కగా ఆడతలేనని చెప్పింది. ఇక్కడ జస్ట్ ఆర్గ్యూ చేయడానికి, డిఫెండ్ చేసుకోవడానికి తప్ప ఇంకేం లేదు. సోనియా, సోనియా వచ్చింది, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ అంట, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అనకు నబీల్, మిస్టర్ నవీన్ అను నబీల్ అని చెప్పి అని చెప్పి నబీల్ అన్నాడు. లేదు నేను అట్లనే అంట, లేదు నేను అట్లనే అంట అన్నది. అట్లా కాదు నువ్వు అట్లా మాట్లాడుకో అని అంటే, నేను చెప్పినాక చెప్పు, నేను చెప్పినాక నువ్వు మాట్లాడు అని సోనియా రివర్స్లో ఏదైతే మనోడు అన్నాడో సేమ్ పాయింట్ వేస్తుంది అన్నట్టు. నబీల్ ఏం చెప్పాడో గది చెప్పడానికి ప్రయత్నం చేసింది. నాకు రెస్పెక్ట్ ఉంది, నాకు నువ్వు ఎంత ఇచ్చినా తీసుకునే దమ్ము ఉంది అని, దమ్ము దగ్గు పడిశం వాతం ఇవన్నీ మాట్లాడుతుంది అన్నట్టు. ఆ తర్వాత మిస్టర్ ఫీల్డ్ సంచాలక్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసింది. లే నిల్చు నిల్చు అన్నట్టు, నిల్చు అంటే నేను నిల్చుని కూర్చునే ఉంటపో అని చెప్పి నబీల్ అన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ పృథ్వీ కూడా కూర్చునే ఉన్నాడు నామినేషన్ చేసేటప్పుడు, అంటే ఇట్లా చూసి అవునారా అంటే అవును అన్నాడు. అంటే ఆహా ఓకే ఓకే అని చెప్పి కంటిన్యూ చేసింది. నువ్వు హ్యూమన్ బీయింగ్ అనేది మర్చిపోతున్నావు, యాటిట్యూడ్ వస్తుంది నీకు సంచలకనగానే, ఓవర్ బిల్డప్ చేస్తున్నావు, నువ్వు మెల్లమెల్లగా టాస్కుల్లో నీ క్యారెక్టర్ ఏందో అసలు క్యారెక్టర్ ఏందో బయటపడుతుంది అక్క, నువ్వు అందరినీ అసలు క్యారెక్టర్ బయటపడుతుంది, నీ క్యారెక్టర్ బ్యాడ్ ఉంది, నువ్వు వరస్ట్ ఇట్లాంటివి మాట్లాడకక్క, ఎందుకంటే మన గురించి మనం చెప్పుకున్న ఫీలింగ్ వస్తుంది నాకు, అంటే ఐ మీన్ టు సే నీ గురించి నువ్వు చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది, అవసరం లేదు మనకు. రోజు రోజుకి నువ్వు ఫేక్ ఉన్నావు, పాయింట్లు బెటర్ లేకుండా ఇవన్నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఏదేదో చెప్పింది. అది చెప్పంగానే నబీల్ అన్నాడు, నీతో నేను క్లోజ్ ఉండకపోతే, నీతో గుసగుసలు పెట్టకపోతే నేను ఫేకా, నేను రియలా ఫేక్ అనేది నేను ఎవరెవరు క్లోజ్, ఇక్కడ చాలామంది క్లోజ్ వాళ్ళందరికీ తెలుసు. నువ్వు తప్పు చేసి నీ తప్పు నేను చూపించి మాట్లాడితే నేను ఫేకా, నిన్ను అక్కడ ఉంచి నేను నామినేషన్ చేసేటప్పుడు ఏదైతే మాట్లాడినా గవే పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు, కానీ ఇక్కడ నీకు పాయింట్లు లేవు, వావ్ అమేజింగ్ అసలు అని చెప్పి అన్నాడు. నామినేషన్స్ పాయింట్స్ చెప్పు అని చెప్పి నవీల్ అన్నాడు. అంటే కాదు ఇంకేం చెప్పినావు పాయింట్స్ ఏంటి చెప్పు అని అంటే, నేను చెప్పాను నీకు రిమైండ్ చేయడానికి, నేను చెప్పాను నీకు రిమైండ్ చేయడానికి లేని ఇక్కడ అన్నది. లిజనింగ్ కేపబిలిటీ లేదు ఇదే నేను చెప్పేది, లిజనింగ్ కేపబిలిటీ లేదంటే అవును నాకు లిజనింగ్ కేపబిలిటీ లేదు, నా బ్రెయిన్కి నత్తి నారాయణ నాకు నత్తి ప్రసాద్ ఇచ్చట నారాయణ, ఇది హైలైట్ నారాయణ నాకు నత్తి ప్రసాద్ ఇచ్చట హైలైట్ అసలు. సోనియా నెక్స్ట్ ఆదిత్య వర్మన్ నామినేషన్, ఇంకే చెప్పురా సోనియా నామినేషన్లో ఏమైనా రీజన్ ఉందా, రీజనబుల్గా ఉన్నాయా, చేసింది చేసి ఏమంటుంది, అసలు నేను నామినేట్ చేయడానికి అసలు పాయింట్ చెప్పడానికి పాయింట్స్ లేవు ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ లేదంటుంది. కూరలో కరివేపాకునైనా కొంచెం అన్న రెస్పెక్ట్ ఇచ్చి తింటాం కంటికి మంచిదని నువ్వు అంత చీప్గా తీసి పారేస్తే ఎట్లా, కరివేపాకు కాడని తీసినట్టు తీసి పారేస్తుంది ముచ్చట, ఘోరం ఆటలు పెద్ద మనిషికి రెస్పెక్ట్ ఇచ్చేది సరే పోనీ రెస్పెక్ట్ ఇయ్యకు, మినిమం మాట్లాడేది మర్యాద ఉంటుంది కదా, అది కూడా లేదు, నీకు చెప్పడానికి పాయింట్లు లేవు, నీ దగ్గర పర్ఫార్మెన్స్ లేదంటుంది,
ఈ వీక్ పోతా అన్నారు కదా, పోరే అంటుంది, బై పో అంటుంది. నేను మిమ్మల్ని ఇక్కడ ఆదిత్యవం అన్న పాపం, నేను మిమ్మల్ని నామినేట్ చేశానని మీరు నన్ను నామినేట్ చేస్తున్నారు అంటే, నో నో నో, మీకు అసలు అసలు లేనే లేదు ముచ్చట, విల్లింగ్నెస్సే లేదు, అది ఇదే ఏదంతా మొత్తం తీసేసింది. మీకు ఆడే ఇంట్రెస్ట్ లేదు, మీకు విల్లింగ్నెస్ లేదు, గేమ్ మీద ఫోకస్ లేదు, ఆపర్చునిటీ ఇంత మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకునే అది లేదు, యూటిలైజ్ చేసుకునే తెలివి లేదు అని ఇవన్నీ మాట్లాడుతుంది. మొన్న శేఖర్ భాషాన్ని పంపించేటప్పుడు దండ వేసి అందరూ ఏం చెప్పారు, ఫోకస్ ఉంది, విల్లింగ్ ఉంది, ఆడాలనుంది, ఉండాలనుంది, దండనకర డండన్ డడన్ డడన్ డండన్ ఏం చెప్పారా, మరి ఇప్పుడు ఏంది ముచ్చరా, ఫోకస్ లేదు, అసలు విల్లింగ్నెస్ లేదు, అవన్నీ ఉన్నాయనే కదా మీరు ఆపిర్రు, శేఖర్ భాషాన్ని తీసేసారు. మాట్లాడాలంటే ఒక లెక్క పత్రం ఉండాలి. ఆదిత్యం అమ్మన్న, నిఖిల్కి తెలుసు, పృథ్వీకి తెలుసు నేను ఎట్లా ఆడినా, ఆడలేదు వాళ్ళకి తెలుసు అని చెప్పి అంటాను. వాళ్ళకి తెలిసినా సోనియాకి ఆపోజిట్గా మాట్లాడతారా, ఏం మాట్లాడతానో ఆదిత్య పోయి నువ్వు, ఇక తెలిసి మాట్లాడుతానో తెలియక మాట్లాడుతానో నాకు అర్థం కావట్లే, ఓ మాట పోయి. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, సోనియాకి ఆపోజిట్గా మాట్లాడతారా, సోనియా కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ వాళ్ళు, అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా రెడీ అన్నట్టు తయారైన పృథ్వీ. నాగమణి గంట వచ్చిండయ్యా, పృథ్వీ నామినేట్ చేసిండు. ఫిజికల్గా నువ్వు చాలా హట్టింగ్గా ఉన్నావు, తగిలితే చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత గేమ్స్లో అని అంటే, నాకు కొంచెం భయం కూడా అనిపించింది అని అన్నాడు. అనగానే పృథ్వీ అండి స్ట్రాంగ్ ఉండాలి, నేను నీకు తర్వాత చెప్తాను అనుకుంటే అక్కడికి పోయిండు, నామినేషన్ తీసుకున్నాడు. నాగమణి గంట ఏవో సాబు నామినేట్ చేసిండు, ఫాదర్ ఫిగరే కానీ బొమ్మరిల్ ఫాదర్ అవుతారట, మొత్తం మీరే చేశారనే ఫీలింగ్ అన్నాడు. ఇక్కడ ఈయనకి రాయ్ రాయ్ సిద్ధు నేను ఏం చేస్తానరా, రాయ్ నా కొడుకు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, అది చేస్తే తప్ప అంటే నా మీరు ఫాదర్ లాగా ఉన్నారు ఓకే, కానీ బొమ్మరిల్ ఫాదర్ లాగా అవుతున్నారని చెప్పి నాగమణి గంట అన్నాడు. నేనేం చేయాలి ముందే, ఇక్కడ ఏం చెప్తానంటే నేనేం చేయాలో ముందే గైడెన్స్ ఇస్తే నాకు చాలా ఓవర్గా అయిపోతుందంతా అర్థం కావట్లేదు అన్నట్టు చెప్పిండు. అయితే ఇక్కడ ఏంటంటే క్లాస్ట్రోఫోబిక్ ఎఫెక్ట్ కనిపిస్తుందంట. ఇంతకుముందు సోనియా అంటది ఎమోషనల్ కోఫిషియంట్ లేదు, కోఫిషియంట్ చాలా వీక్ ఉంది మీద అని చెప్పి అన్నది. మాట్లాడరే మాట్లాడరే, మేము కూడా 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం చదువుతాం, మీకంటే ఎక్కువ పదాలు మాట్లాడతాం. ఛాలెంజ్ 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 అంటే గుర్తొచ్చింది, ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు ఛాలెంజ్ రేంజ్లో యష్మి వర్సెస్ నాగమణి గంట ఛాలెంజ్ ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది ఆ గురి చెప్తా. నెక్స్ట్ ఏవో సాబు అడ్వైజ్ ఇచ్చిన ఫాదర్హుడ్ లెక్క, నువ్వు నీ ఫాదర్ మాట ఏనా అని అన్నావు కదా, ఓకే ఓకే కదా, లవ్ యూ ఆల్వేస్ అన్నాడు అయిపోయింది. తర్వాత విష్ణుప్రియ వచ్చింది, ఏవో సాబు నామినేట్ చేసింది. చీఫ్ టాస్క్లో నేను మీకు వైట్ జ్యూస్ అదే వైట్ లిక్విడ్ పోయకపోతే మీరు హట్ అయ్యారు, స్పోర్టివ్గా తీసుకోలేదు, నన్ను నామినేట్ చేశారు, నాకు అది నచ్చలేదు అని అంటే, కరెక్టే నేను స్పోర్టివ్గా తీసుకోలేదు, ఇంకోసారి స్పోర్టివ్గా తీసుకుంటా అని చెప్పి నామినేషన్ తీసుకున్నాడు అయిపోయింది. తీర్చుకోమ్మా కోపం మొత్తం తీర్చుకో అంటాడు. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేసింది. లిటరల్లీ విష్ణుప్రియ నామినేషన్స్లలో రీజన్ లేదు, పగ మాత్రమే ఉంది, పోయినసారి నువ్వు నన్ను నామినేట్ చేసినావు కాబట్టి ఏవో సాబ్ నేను నామినేట్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేసింది ఏంటంటే ఒక కంటే, అసలు ఇక్కడ రీజన్ సంబంధం ఉండదు చూడరి, కంటెస్టెంట్ ఒక బీప్ వర్డ్ నీ మీద యూజ్ చేసిండు, అయినా నువ్వు డిఫెండ్ చేసుకోలేదు, ఎగ్స్ మీద చిన్న సిల్లీ ఎగ్స్ గురించి నన్ను నామినేట్ చేసినావు, ఆ పాయింట్లో నువ్వు తీసుకున్నావు కానీ నీ గురించి మాత్రం స్టాండ్ తీసుకోలేదు నువ్వు అని అంటే, ఆయన నన్ను అనలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బీపీలో ఉన్నప్పుడు అన్నాడు, ఆయన ఏ సిచ్యువేషన్ అన్నాడో తెలుసు, ఆయన ఊత పదం లెక్క అన్నాడు, నన్ను అనలేదు అందుకే నేను స్టాండ్ తీసుకోలేదు, నన్ను ఇన్సల్ట్ చేయలేదు అక్కడ, అది నా కోసం కాదు అని ఒక మాట అన్నది అయిపోయాయి అక్కడ. నేను ఎందుకు స్టాండ్ తీసుకోవాలని అడిగింది, నాకు అర్థమైంది నువ్వు కావాలని నామినేట్ చేస్తున్నావు అని చేసుకో, నేను వదిలేదు అనుకున్నాను నువ్వు నామినేట్ చేస్తున్నావు అంటే విష్ణుప్రియుడు నా దగ్గర ఏం లేదు ఇంకా చెప్పడానికి, అంటే రివెంజ్ చేస్తున్నావు అంటే రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు అంతే కదా అంటే, అంతే అనుకో మేబీ అదే కరెక్ట్ ఏమో అంటే, ఇక్కడ ప్రేరణ అంటది పాయింట్లెస్ బేస్లెస్ రీజన్లెస్ అనగానే మేబీ అదే కరెక్ట్ ఏమో ఓకే. అసలు ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్తాడు అబ్బా, ఒక ప్రాపర్ రీజన్ చెప్పాలని అంటారు కదా విష్ణుప్రియ విషయంలో, ఎందుకు చెప్పలేదు బిగ్ బాస్ ప్రాపర్ రీజన్ చెప్పాలి, విష్ణు ఇది కాదు రీజన్ అంటే ప్రేరణకి రీజన్ ఏం చెప్తున్నావు అని అడగాలి కదా, ఉన్నావా పన్నావా బిగ్ బాస్ ఏంది ఇది, మేమే 24 గంటలు కష్టపడతానమయ్యా బిగ్ బాస్ రివ్యూవర్స్, నువ్వేం చెప్తాను లోపల చూస్తలేవా చెప్పాలి కదా, ఇది సరైన నామినేషన్ రీజన్ కాదు విష్ణు, మరొక నామినేషన్ రీజన్ ఇవ్వండి అని చెప్పాలి కదా, నన్ను పెట్టురా నేనే చెప్పుకుంటా, ఇక రివ్యూ రాస్తూ ఉంటా, రివ్యూ చెప్తూ ఉంటా, మళ్ళీ ఇవి చెప్తూ ఉంటా. పృథ్వీ నబిల్, పృథ్వీ వచ్చిండు, నబిల్ని నామినేట్ చేసిండు, సేమ్ ఇక పగ, ఇది కూడా పగతో కూడిన నామినేషన్, నాగమణి గంట పృథ్వీ నామినేట్ చేసిండు, నబిల్ పృథ్వీ నామినేట్ చేసిండు కాబట్టి పృథ్వీ వచ్చి వాళ్ళిద్దరు నామినేట్ చేసిండు.
చేసి ఏమన్నా అంటే సంచాలక ఫెయిల్ అయినా బయాసడ్ సంచాలక అనిపించింది అని. అరే సంచాలక బయాస్ లేను అని చెప్పి అంత క్లారిటీ ఇచ్చినాక మళ్ళీ బయాసడ్ ఓకే పోనీ ఎవరి ఫీలింగ్ అలేదు. బుట్టిపైన ప్రేరణ పడుకుంది, నువ్వు అది చూడలేదు కదా, నేను పోయి గుంజేటప్పుడు బుట్టిపైన పడుకున్నది, వాళ్ళకో రూల్ మాకో రూలా అన్నాడు. అంటే నేను ఇడిదికి ఏ పంచాయతీలో ఉన్నానో, నేను ఒక హ్యూమన్గా నేను ఎంత చేయగలను, ఎంత కంట్రోల్ చేయగలను అంత చేసినా అనంటే ఓకే అన్నాడు. అయిపోయింది, నామినేట్ చేసిండు, నేను బయాసడ్ వెళ్ళలేదు అని చెప్పిన అయిపోయింది. ఆ తర్వాత నాగమణి కంటే నామినేట్ చేసేవానంటే ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్, కన్నింగ్ అనిపిస్తుంది. మూడు కరెక్టే అనిపిస్తాయి. మూడు నాగమణి కంటే వర్షన్లో చూస్తే అవి కూడా కరెక్టే అనిపిస్తాయి. చూడురి ఫస్ట్ ఏమంటాడంటే టాస్కులలో నువ్వు ఫిజికల్గా వీకును, చక్కగా ఆడతలేవు అని అన్నాడు. ఆటలో భయపడుతున్నావు అంటే ఇక్కడ నేను టాస్క్ 100% గివ్ అప్ చేయకుండా ఆయన ఎండ్ బజర్ మోగేదాకా కూడా నేను ఖచ్చితంగా ఆటలో ఉండాలని చెప్పి ప్రయత్నం చేసిన అని చెప్పి నాగమణి కంటే అన్నాడు. ఇది కరెక్టే, చాలా బాగా కష్టపడ్డాడు అనిపించింది. రెండోది ఎమోషనల్లీ వీక్ అని అంటే నేను ఎమోషనల్లీ వీకే, కానీ ఆ ఎమోషనల్ వీక్ అంతా కూడా కూడగట్టుకొని, నా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని అంతా కూడగట్టుకొని నేను ఒక పడవ నడుపుతున్నా, ఆ పడవ ముందుకు తీసుకొని పోతున్నా, అంటే సెయిల్ ఇన్ ద బోట్ అని అన్నాడు. అన్నట్టు పడవ నడుపుకుంటూ పోతున్నా, మునగకుండా జాగ్రత్తగా పోతున్నా అని చెప్పాడు. వెరీ నైస్, ఇది కూడా మంచి ఆన్సరే. మూడోది ఏంటంటే ప్రేరణ విష్ణుప్రియ గొడవల నువ్వు కావాలనే కన్నింగ్నెస్ తోటి పెంచినట్టు అనిపించింది అని అంటే నాగమణి కంటే ఏమంటాడంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా పెడితే నాకేమవుతుందండి, కరెక్టే కదా అన్న క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ హీరో విలన్ కొట్టుకుంటే కామెడియన్ చచ్చిపోయినట్టు. ఆ ఇష్యూలో నాగమణి కంటే ఏం సంబంధం లేకపోయినా అనవసరంగా బదనాం అయిండు, బదనాం తీసుకుండు, బదనాం అయిపోయిండు. మీరేమంటారు చెప్పురి, సీత ప్రేరణ నామినేట్ చేసింది, వీళ్ళదైతే ఘోరం అబ్బా, లిటరల్లీ లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేస్తావా నువ్వు అనే పాయింట్ తోటి కొంచెం లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇక్కడ చూడురి, ఇలా డిస్కషన్ గమ్మతుందబ్బా, అభయ్ కూర్చున్నట్టుగా గేమ్లో నువ్వెందుకు కూర్చోలేదు, ఎందుకు అటాక్ చేయడానికి వచ్చినావు ఒకటి, అంటే నేనెందుకు కూర్చోవాలి అని చెప్పి ప్రేరణ అన్నది. మరి నేనెందుకు కూర్చోవాలి అని ప్రేరణ అంటే సీత ఉండి మరి నేనెందుకు కూర్చోవాలి, ఓ మై గుడ్నెస్ అంటది ప్రేరణ, అనగానే ఓ మై బ్యాడ్నెస్ అంటది ఆయనే. అనగానే ప్రేరణ అభయ్ గురించి నాకెందుకు, నా గేమ్ నేను ఆడతా కదా అని చెప్పి ప్రేరణ అంటుంది. అనగానే సీత మరి నా గేమ్ గురించి నీకెందుకు, నా గేమ్ నేను ఎట్లా ఆడితే నీకెందుకు, నువ్వెందుకు నా దానికి వచ్చినావు, నేను ఎమోషనల్గా వీక్ ఉన్నా, నాకంటే నా గేమ్ కంటే నా ఎమోషన్ ఎక్కువ అయిపోతుందని నువ్వు ఎట్లా చెప్తావు లాస్ట్ వీక్. లాజికే కదా, భలే ఉంది కదా లాజిక్ సీతది, వెరైటీగా తీసుకొచ్చింది, తిప్పి 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 చెప్పింది. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ప్రేరణ ఒక డైలాగ్ కొడుతుంది, నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఏంది ఒక్క నిమిషం ఒకరు చెప్తావు, నీ రీజన్ ఏంది ఇంత తిప్పుతున్నావు, జిలేబీ తిప్పినట్టుంది, అరే పాయింట్ని తిప్పేస్తావేంటి జిలేబీలాగా అంటుంది. భలే అనిపించింది డైలాగ్ అయితే, పాయింట్ని తిప్పేస్తావేంటి జిలేబీలాగా, నిజంగా చుట్టదిట్టిందప్ప, నాకే కన్ఫ్యూజ్ అయింది అసలు ఏం చెప్తాను ఈమె. సరే ఈమె పాయింట్ అయితే అర్థమైంది, లాస్ట్ వీక్ నన్ను ఎమోషనల్గా వీక్ అవుతున్నావు, నీ ఆట కంటే నీ ఎమోషన్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నామినేట్ చేసింది. ఆ పాయింట్ ఈమెకి నచ్చలేదు, ఆ డస్ట్బిన్ దాని నుంచి ఇన్హ్యూమన్ అని చెప్పి దాన్ని ఎక్కువ తీసుకుపోయిందన్న పాయింట్ ప్రేరణకు ఉండే, ఆ పాయింట్ మీకు అప్పుడు నామినేట్ చేసింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇదే నామినేషన్ కంటిన్యూ, వీళ్ళ పగ కంటిన్యూ అవుతుంది ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది, కానీ మాకు ఇదే కావాలి. ఆ తర్వాత ఇక్కడ భలే చెప్పింది అబ్బా, అబ్బాయి కూర్చున్నట్టు నువ్వెందుకు కూర్చోలేదు, ఓకే నేనెందుకు కూర్చోవాలి అబ్బాయి కూర్చున్నట్టు అని అంటే మరి నేనెందుకు కూర్చోవాలంటది, అరే నేను నీ గురించి నేనెందుకు చెప్పిన, అబ్బాయి గేమ్ గురించి నాకెందుకు అంటే నా గేమ్ గురించి నీకెందుకు, అయిపోయా అనిపించింది. సీత లాజికల్గా మాట్లాడింది కానీ పెద్ద పాయింట్ ఏం కాదు, కానీ పగతో కూడా నామినేషన్ అంతే, పోయిన వీక్ నన్ను చేసినావు కదా నేను నిన్ను చేస్తున్నాను ఓకే, నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేసినావు, నా గేమ్ ఎట్లా ఆడాలో నాకు తెలుసు, నువ్వు ఎట్లా చేసినావు అంటే ప్రేరణ అన్నది భలే అనిపించింది. అండ్ నాగమణి గంటని నామినేట్ చేసింది సీత. సీ చేసేవానంటే ఏం మాట్లాడతావు, ఏం ఆర్గ్యూ చేస్తావు, ఫ్రెండ్లీ ఉంటావు, అన్ఫ్రెండ్లీ ఉంటావు, నీ గురించి ఏం అర్థమవుతలేదు, అందరూ ఇదే చేసారు. ఒక 3 వారాలు అయింది కదా, ఫస్ట్లో నా గతం మీకు తెలియదు అన్నాడు కదా, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి గతం మర్చిపోయేదాకా చేసి ఇప్పుడు మళ్ళీ చేస్తారు అందరూ. నీతో ఎప్పుడు ఎట్లుంటావో తెలియదు, అందుకే జాగ్రత్త ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఓ మాట అంది. అందరి పరిస్థితి అదే అబ్బా, నాగమణి గంటతో పెట్టుకోలేకపోతురా, ఎందుకంటే మళ్ళీ పుసుక్కని ఏడ్చిండి అనుకో మొత్తం ఇక ఆడియన్స్ అంతా కూడా అయ్యో నాగమణి కంటే ఏడ్చింటారో పాపం, వాళ్ళ గతం తెలిసి మా అందరికీ ఆ గతం విన్నాక మేమంతా కరిగిపోయాం అన్న ఫీలింగ్ వస్తుందిగా, వీళ్ళు భయపడతారు ఈయన ఏడుతాడు ఏమవుతారు అని ఆయన ఇప్పుడు అని అందుకని చెప్పి దగ్గర పోతున్నారు. అదే పాయింట్ చెప్తే ఇక్కడ నాగమణి గంట సొల్యూషన్ చెప్పిన అన్నట్టు, నేను అందరితో కలవాలనుకుంటున్నా, కలుస్తాను, నేను నా గురించి నన్ను నేను చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. రెండో పాయింట్,
ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నన్ను వదిలేయండి, నేను ఏడుస్తానా తోడుస్తానా ఏదో ఒకటి చేస్తా, ఆ తర్వాత వచ్చి మళ్ళీ కలుస్తా, అప్పుడు నాతో మాట్లాడితే ఓకే, ఆ టైంలో మాట్లాడితే మాత్రం నేను పిచ్చి పిచ్చే మాట్లాడతానని చెప్పాను. వెరీ నైస్, ఒక క్లారిటీ ఇచ్చింది అన్నట్టు. ఆ తర్వాత యష్మి వచ్చింది, నాగమణి గంటను నామినేట్ చేసింది. వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది ఏంటంటే పగతో కూడిన కంటిన్యూషన్ నామినేషనే. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది, ఛాలెంజ్ అది ఖతర్నాక్ ఉంది. గేట్లు తీసే వరకు నేను ఏంటి నేను మిస్టేక్ అంటే నేను తప్పంటే గేట్లు తెరిచేటోళ్ళు నేను వెళ్ళిపోయేటాను అంటే యష్మి అంటుంది, గేట్లు తీసే వరకు నేను నిన్ను నామినేట్ చేస్తా అంటుంది, చేస్తుంటా అని అంటే నాగమణి అంటుండి నువ్వెన్నిసార్లు చేసినా నామినేషన్ నువ్వెన్నిసార్లు నన్ను నామినేట్ చేసినా నేను ఇక్కడే ఉంటా అని చెప్పి నాగమణి గంట అంటాడు. అలాగే యష్మి ఉండి ఉంటే నువ్వు ఉంటావు లేదంటే నేనుంటా కానీ నేను నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటా అంటది. నాగమణి అంటుండి నువ్వు బో అంటే నువ్వు బో నేనుంటా అంటాడు. అనగానే యష్మి బయట బయట ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు నువ్వు పోవాలన్నా నేను పోవాలన్నా అంటారు. ఇలా మధ్యలో అసలు డైలాగ్ వారు నడిచినట్టు అనిపిస్తుంది, ఛాలెంజ్ 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 కమాన్ ఆ టైప్లో నడిచింది. ఆ తర్వాత యష్మి సోనియా నామినేట్ చేసింది. క్లాన్ నా క్లాన్లో ఉన్నప్పుడు వాయిస్ అవుట్ చేయలేదు, అదే నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు మాత్రం నువ్వు వాయిస్ మాట్లాడినావు డిస్కస్ చేసినావు డీల్ చేసినావు. అంటే ఇక్కడ సోనియా ఉండి నీ క్లాన్లో ఉన్నప్పుడు నాకు అబ్బాయికి పెద్ద ప్రిఫరెన్స్ లేదు, డిసగ్రిమెంట్ ఉంది, మీదంతా ఒకటి ఉంది నాది ఒకటి ఉండేసరికి నేను మాట్లాడలేదు. అండ్ ఇక్కడ నిఖిల్ క్లాన్లో ఉంటే మాట్లాడినా. అండ్ ఇంకో పాయింట్ చెప్పింది ఎవరు, యష్మి సోనియా, నువ్వు ఆడేటప్పుడు వాళ్ళ అగ్రేషన్ ఇంతముందు నువ్వు అన్నావు కదా పృథ్వీ అగ్రేషన్ నాకు స్ట్రెంగ్త్ అని, వాళ్ళిద్దరిని ముందడికి దోసి నువ్వు వెనకాల నిలుచుంటున్నావు, నువ్వు కూడా ముందడికి వచ్చి ఆడితే బాగుంటుందని అనుకుంటున్నా, నువ్వు ఆడతలేవు అని ఒకటి అన్నది. అంటే నేను ఎందుకు ఆడాలి, నేను నిన్ను ఎత్తి గుద్ది పారేసిన మొత్తం ఆగమాగం చేసిన, నేను ఇక్కడున్న ఏ మొగోడు కూడా మనికిరాడు, నేను ఆడితే మొత్తం దుమ్ము తడాకుంటుంది, అందుకే నేను ఇడిచిపెడుతున్నా, అనవసరంగా నేను ఆడితే మళ్ళీ దెబ్బలు తాకుతాయి, కొడతాను కావచ్చు, ఎక్కడ ఎవరు కొడుతున్నో తెలియదు, అందుకని చెప్పి నేను వాళ్ళని పంపించిన ఏని చెప్తాను. అండ్ ఎగ్ టాస్క్లో చీఫ్ మేము అంటే ఈ చీఫ్ ఆ చీఫ్ మాట్లాడుకున్నారు అటాకులు చేయొద్దు దొంగతనం చేయొద్దని, నువ్వు దొంగతనం చేసినావు మరి నీకు చీఫ్ అంటే రెస్పెక్ట్ లేదా అంటే ఇదే ఈ డిస్కషన్ జరిగింది. ఓకే నేను వాళ్ళని చూసి గేమ్ ఒక నిమిషం నేను వాళ్ళని పంపించిన గేమ్ ఆడినా నేను కూడా ఆడినా, నేను ఆడిన సంగతి తెలుసు, నిన్నే గుద్ది పడేసిన కింద ఎత్తేసింది ఎవరో తెలుసు, జనాలకు తెలుసు, ఇక్కడ సోనియా ఏమంటో తెలుసా, ఎవరిని ఎట్లా ట్రిగ్గర్ చేయాలనో ఎట్లా ఏం మాటలు అనాలో నీకు బాగా తెలుసు అంటుంది. ఎవరు సోనియా, యష్మిని అంటుంది. యష్మి అంటుంది వామ్మో నాకు మీ అంత తెలియదు నీ అంత తెలియదు నాకు అంటుంది. ఇది మాత్రం కరెక్టే. ఇప్పుడు యష్మికి అంటే పదింతలు ఉంటుంది సోనియా దగ్గర ఎవరిని ఎట్లా ట్రిగ్గర్ చేయాలి ఎవరిని ఎట్లా డల్లీ చేయాలనేది. సరే ఆ తర్వాత ఇక బిగ్ బాస్ ఉండి ఈ వారం నామినేషన్ అయిన వ్యక్తులు పృథ్వీ, ఆదిత్య ఓం, నాగమణికంట, సోనియా, నైనిక, నబీల్, ప్రేరణ అని చెప్పింది. చెప్పి చీఫ్ కాబట్టి నీకు పవర్ ఇస్తున్నావు ఒకరిని సేవ్ చేయనగానే పక్క నుంచి వెళ్ళి ఈ ఇట్ట స్మైల్ వస్తున్నాయి ఎవరి దగ్గర నుంచి, సోనియా దగ్గర నుంచి. కడి చేస్తే నైనిక అన్నాడు. నైనిక అనగా అంటే నైనిక అని ఎందుకు అన్నాడు తెలుసా, నైనిక సింపుల్, నిన్న హార్ట్ బ్రేక్ ఇచ్చింది కదా, ఎందుకు వచ్చిన బాధ ఆమెను కలిపేసుకుందాం మన లోపల, మనంతా ఒక ఫ్యామిలీలాగా కలిసి ఉండాలంటే మనకి హేట్రేట్ చేస్తులు అందరినీ మనం కలిపేసుకోవాలన్న ఫీలింగ్ తోటి నిఖిల్ మళ్ళీ నైనికని సపోర్ట్ చేసిండు. పృథ్వీకి రెడ్ హార్ట్ ఎందుకు ఇచ్చిండు అని అంటే మొన్న రెడ్ ఎగ్ ఎందుకు ఇవ్వలేదని అడిగిండు కాబట్టి, నిన్న హార్ట్ బ్రేక్ చేసింది కాబట్టి మీకు ఈ ఆపర్చునిటీ, అట్లా అందరినీ కలిపేసుకుంటూ పోతాడు. మొన్న సోనియాతో లొల్లైంది కాబట్టి సోనియాకి రెడ్ ఎగ్ పోయింది అట్లా పోతా అన్నట్టు, ఆ లాజిక్తో ముందటికి పోతూ ఉంటాడు సార్. కానీ నిఖిల్ పృథ్వీ అయితే కీలు బొమ్మలు తోలు బొమ్మలు ఉత్త డమ్మీ పీసులు అయిపోయారయ్యా. హీరో అన్నారు. హీరో ఏం చేస్తాడా, హీరోయిన్ చేతిలో హీరోయిన్ ఆమె ఓకే. నిఖిల్ నా ఎందుకు నైనికని సేవ్ చేస్తావు చెప్పు అని అంటే నామినేషన్లో పాయింట్లు బాగా వీక్ ఉన్నాయి, తన గేమ్ చాలా బాగానే ఉందన్నట్టు చెప్పాడు. అంటే నేను గేమ్ గురించి ఏం నామినేట్ చేయలే కానీ ప్రేరణ అందుకుంది అంటే లేదు, నేను చెప్పింది ఓవరాల్గా అది అని చెప్పి టక్కన మాట కడి చేసింది. ఆయనకేం రీజన్స్ ఏం లేవు, ఊరికి నైనికని నామినేషన్ నుంచి తప్పిద్దాం అనుకుంటే తప్పించింది అంతే. పృథ్వీ ఉన్నాడు సోనియా ఉన్నది ఉండగా కూడా నైనిక దగ్గరికి ఎందుకు పోయాడు, మీరు అర్థం చేసుకోరు. పృథ్వీకి సోనియాకి ఏం చేయాలో చేసినా ఇప్పుడు నైనిక చేస్తే నైనిక కూడా నా సైడ్ వచ్చేస్తుంది. ఓవరాల్గా వచ్చేసింది కూడా సోనియా కవిల్లోకి వచ్చేసి కరిగిపోతుంది, నైనిక ఓదార్పు కోరుకుంటుంది సోనియా దగ్గర నుంచి, అవన్నీ జరగబోతున్నాయి రేపటి ఎపిసోడ్లో ఎల్లుండి ఎపిసోడ్లో కంప్లీట్గా. నైనిక అండర్ ద సోనియా స్టీమ్ అండ్ నిఖిల్ దగ్గరికి వచ్చేసింది.
అంతే, దాన్ని అలా జరపడానికి కోసమే నిఖిల్ కష్టపడుతూ ఉంటాడు అన్నట్టు. మన కోసం నిలబడి పనిచేసేలాగా మార్చుకుంటా అని ఫీల్ అవుతాడు. దట్స్ ద థింగ్ హ్యాపెనింగ్. సరే, మన స్వాతి పీకిల్స్లో ఏమైనా ఆర్డర్ చేసిరా? ఆర్డర్ చేస్తే ఈ 2 రోజులలో వచ్చేస్తుంది, ఎందుకంటే ఈరోజు 100 పార్సెల్ కట్టినాం, 100 పార్సెల్ పంపించినాం. మీరు ఆర్డర్ చేస్తే ఆర్డర్ వచ్చేస్తుంది, అంతే. 2 రోజులలో 3 రోజులలో వచ్చేస్తుంది. హైదరాబాద్ లోకల్లోకి అయితే రేపే వచ్చేస్తుంది. సో ఇది ద మ్యాటర్. మీరు ఇప్పటివరకు మన స్వాతి పికిల్స్లో ఆర్డర్ పెట్టుకోకపోతే ఆర్డర్ పెట్టుకోరి. మంచి ఎమ్మి చికెన్ పికిల్ ఉంది, బోను బోన్లెస్ ఉన్నది. మటన్ పికిల్ ఉంది, బోను బోన్లెస్ ఉన్నది. కీమా కూడా ఉన్నది. అట్నే గోంగూర వెరైటీస్ నచ్చేటోళ్ళు, పుల్ల పుల్లగా స్పైసీగా తినేటోళ్ళ కోసం గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్ ఉంది. అండ్ సీ ఫుడ్ ఇష్టపడేటోళ్ళ కోసం ప్రాన్స్ పికిల్ ఉంది. ప్రతిదీ చాలా ఎమ్మిగా జ్యూసీగా ఉంటుంది. తింటే ఆహా అనిపిస్తుంది. అంతే, ఇక వెజిటేరియన్ వాళ్ళ కోసం మష్రూమ్ పికిల్ ఉన్నది. ఇక అదైతే మా దానిలో బ్లాక్ బస్టర్ బనాంజా. 30 కిలోలు పెడితే 30 కిలోలు అయిపోయింది ఇలా పార్సల్ కట్టడానికి. సో ఆ రేంజ్లో పోతుంది. ఇక అవిసె గింజల కారం పొడి నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీలకైనా దోశలకైనా వైట్ రైస్లోకైనా సూపర్ ఉంటుంది. అండ్ స్వీట్లు తినాలనుకునే వాళ్ళ కోసం బెల్లం సున్నుండలు ఉన్నాయి. మంచిగా అందులో మళ్ళీ షుగర్ ఉండదు, ఓన్లీ బెల్లం వేస్తాం. డ్రై ఫ్రూట్స్ లడ్డూలో అసలు ఏ స్వీట్నర్ ఉండదు, ఓన్లీ డేట్సే స్వీట్గా పనిచేస్తుంది. కాబట్టి ఇంకా అడిషనల్ స్వీట్స్ ఏం యాడ్ చేయము. సో ఇట్లా కంప్లీట్లా హోమ్ మేడ్ మా ఇంట్లో మేము, అంటే స్వాతి తయారు చేస్తుంది మీ దగ్గరికి. మా ఇంటి నుండి మీ ఇంటికి ప్రేమతో పంపిస్తున్నాం స్వాతి పిగిల్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి ఉంటా. టేకే, టాటా, బై బై, నమస్తే, శుభకైర్, టెంటిడిన్.